వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్తే రాజకుమార్ గారు. నమస్కారం అండి. ఏడుపులు సోకాలు అయిపోయినాయా, ఇంకా ఏమైనా ఉన్నాయా? మీరు మళ్ళీ ఏడిపిస్తారని భయంగా ఉంది. అక్కర్లే, అసలు మామూలుగా అసలు నెత్తిని నీలకొండ పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంటావు కదా, ఇప్పుడు ఏది జరిగినా? నవ్వు నటించవచ్చు కానీ ఏడుపు నటించలేరండి. నవ్వైతే మనం నటించవచ్చు కానీ కన్నీళ్ళు అనేవి నటించడం ఎవరికీ సాధ్యం కాదు. ఎంత గొప్ప సినిమా యాక్టర్ అయినా గ్లిజరన్ పెట్టుకోవాలి. స్పందించే హృదయం అంటేనే కన్నీళ్ళు వస్తాయండి. ఎందుకు అంత ఎక్కువ స్పందించడం? చిన్నప్పటి నుంచి కొంచెం జాలి గుణం ఉంటాం. అంటే ఇవాళ సమైకాంధ్ర కోసమే కాదు, అనేక సందర్భాల్లో అదే అసలు ఎవరన్నా చనిపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ చేస్తూ ఉంటాం. బాధ వస్తుంది బాగా. అంటే ఇప్పుడు సమైకాంధ్ర విషయంలో ఎందుకు ఇప్పుడు ఏడిచి శోకాలు పెట్టి నానా యాగి చేస్తే ఏంటి అయింది, ఎందుకు అసలు అంత ఏడుపులు? సమైకాంధ్ర ఉద్యమం అనేటువంటిది నా నరనరాల్లో జీర్ణించుకుపోయింది. 1972లో జయాంధ్ర మూమెంట్ వచ్చినప్పుడు మా చర్మంగా నన్నపనేని వెంకట్రావు గారు నాకు రాజకీయ లక్ష్యభ్యాసం నేర్పించిన ఆయన సమైక్య నినాదం తీసుకున్నారు. పివి నరసింహారావు గారు పిలుపులు అందుకుని దరిదాపుకు కొన్ని మాసాలు ఉద్యమాన్ని నడిపాం. ఆ ప్రాంతాలు మా ఇంటి తలుపుల పైన, వెంకట్రావు గారిల తలుపుల పైన, మా ఇంటి తలుపుల పైన రాష్ట్రాన్ని చిందిస్తాం, రక్తాన్ని చిందిస్తాం, రాష్ట్రాన్ని సాధిస్తామని ఉండేది. అటు వెంకయ్యనాయుడు గారు అంతా అప్పుడు అటు ఉన్నారు, కాకా వెంకటత్వం గారు మరణించున్నారు. ఇవన్నీ కూడా చాలా ఇదిగా జరిగినటువంటి సందర్భాల్లో అప్పుడు తెనాల్లో మొట్టమొదటిసారి సమైక్య మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి తెలంగాణ లీడర్స్ అంతా వచ్చారు, రాయలసీమ, ఆంధ్ర అంటారు. వాళ్ళంతా వచ్చినప్పుడు నేను మొట్టమొదటి ఉపన్యాసం చేశాను. అప్పట్లో నా ఉపన్యాసం చేయడానికి కారణం నేను ఈ రాష్ట్రం విడిపోతుందంటే అది రకమైన సెంటిమెంట్ అన్నమాట, బాధ. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ చాలా గొప్ప రాష్ట్రం అని భావించేదాన్ని. అంటే అన్ని రాష్ట్రాలు అప్పుడు చూడకపోయినా ఎందుకు నేను అనుకునేదాన్ని అట్లా. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటి, ఈ రాష్ట్రం ముక్కలు అవుతుందా అనేటువంటి బాధ ఉండేది. అదే అట్లా అని వచ్చింది. తర్వాత ఇప్పుడు కూడా నేను అదే బాధపడుతుంటాను. ఈ రాష్ట్రం చిన్న చిన్న ముక్కలైపోతుంది. ఇప్పుడు మళ్ళీ రాజధాని దగ్గర తన్నుకుని రాయలసీమ కూడా విడిపోతుందేమో, మళ్ళీ గొడవలు పెట్టుకుంటారేమో. ఎక్కడ పెడతారు? విశాఖపట్నం సముద్రంలో పెడతారా రాజధాని, లేకపోతే నల్లమల అడవుల్లో పెడతారా, లేకపోతే కొండవీడి కొండల్లో పెడతారా, లేకపోతే మాచెల్ల రాళ్ల రప్పల్లో పెడతారా? ఎక్కడ పెడతారో తెలియని స్థితి. కాబట్టి నా జిల్లా అంటే నా జిల్లా అని అప్పుడే మొదలైంది. ఛానల్స్ అన్ని కూడా, పత్రికలు ఛానల్స్ అన్ని కూడా చూపిస్తూ ఉన్నాయి, ఏది వీళ్ళు పడే గొడవలు, మాట్లాడే తీరు ఇదంతా. వాళ్ళు మాత్రం తగాదా పెట్టి తమాషా చూస్తున్నారు. మీరు చెప్పండి ఇప్పుడు ఎలా ఉంటుంది ఒక భావన, అంటే ఈ రాష్ట్రం ఈ విధంగా అవుతుంది అనేటువంటి ఒకటి. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్తో కూడిన తెలంగాణ అన్నప్పుడు ఒక అసూయ వాళ్ళకి ఇస్తున్నారని, అసూయ అనే దానికన్నా వీళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటిది అన్నమాట. ఉద్యోగాలకు ఎక్కడికి వెళ్తారు, వైద్యానికి ఎక్కడికి వెళ్తారు, ఏంటి అసలు అని. అంటే ఏది సెక్రటరియట్ ఎక్కడ, అసెంబ్లీ ఎక్కడ ఆలోచించట్లేదు నేను. సెక్రటరియట్ అసెంబ్లీ అనేది ఎమ్మెల్యే కోటా సింద్రమే. నాకు అర్థమైంది, ఎక్కడికి వెళ్తారు? ఒకవేళ మరి పెద్ద మాయ రోగం వచ్చిందంటే హైదరాబాద్ వస్తారు. అవును, మామూలు రోగాలకు అక్కడ హాస్పిటల్ ఉన్నాయి. అవును, మన హైదరాబాద్ కు వస్తున్నాం అనే భావన వేరు, అది రాష్ట్రానికి వెళ్తున్నాం అనే సెంటిమెంట్ వేరు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మరీ తీవ్రమైన, కొంతమంది అమెరికా పోయి వైద్య పరీక్ష చేయించుకుంటారు, చికిత్సలు చేయించుకుంటున్నారు. ఏమంటే దాంట్లో మీరన్నట్టు తమిళనాడులో ఉన్నట్టు, కర్ణాటకలో ఉన్నట్టు, మహారాష్ట్రలో లేకపోతే ఎక్కడో చోట ఇతర దేశాల్లో ఉన్నట్టుగా ఉండేవాళ్ళు సెటిలర్స్ వరకు సమస్య కాదండి ఇది. నేను చెప్తున్నాను మొట్టమొదటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి నివాసం ఉండేటువంటి వాళ్ళ సమస్య కాదు, రెండోది రియల్ ఎస్టేట్ వాళ్ళ సమస్య కాదు, బిల్డర్ సమస్య కాదు, వ్యాపారస్తుల సమస్య కాదు. రాజధాని కాబట్టి మీరు అందరూ ఛానల్స్ పెట్టారు, రాజధాని కాబట్టి పత్రికలు పెట్టారు, రాజధాని కాబట్టి హోటల్స్ పెట్టారు, రాజధాని కాబట్టి ఉంటుంది రాజధాని. కానీ అక్కడ అసలు ఏమీ లేవు కదా. ప్రైవేట్ కంపెనీస్ కూడా వీళ్ళు ఈవేళ మీరు చూడండి, కోదండరామ్ గారి స్టేట్మెంట్లు కానీ లేకపోతే కేసీఆర్ గారి స్టేట్మెంట్లు కానీ, ఉద్యోగస్తులు వెళ్ళిపోవాల్సిందని ఒక ఆయన అంటే, నేను కేసీఆర్ గారి శిష్యుడు మరో ఆయన వెళ్ళిపోవాలి అంటున్నారు. ఆ భయం ఉంటుంది వాళ్ళలో. నువ్వు 72లో కదా ఉద్యమం చేసింది. అవును, 69లో తెలంగాణ ఉద్యమం వచ్చింది కదా. అవును, ఇంతకంటే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు, ఇంతకంటే తీవ్రమైన హింస. ఇప్పుడు అసలు హింస లేదు, కనీసం అప్పుడు హింస కూడా చోటు చేసుకుంది, చాలా మంది చచ్చిపోయారు, దాడులు జరిగాయి. కానీ ఆ తర్వాత ఎవరు వాళ్ళెవరు కూడా లైమ్లైట్లో లేరు. సో ఇప్పుడు కేసీఆర్ కానీ కోదండరామ్ కానీ ఎవరినన్నా ఆ ఉద్యమం జరుగుతున్న అంతవరకు, ఆ తర్వాత ఏంటంటే వాళ్ళ ఇళ్ళు వాళ్ళు సర్దిద్దుకోవడానికి టైం అంతా సరిపోతుంది. అది రాజకీయ నాయకురాలుగా మీకు తెలిసి ఉండాలి కదా. అవ్వచ్చు, మనసుల్లో ఒక బీజం పడిన తర్వాత, అనుమానం అనేటువంటిది వచ్చిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ నిన్న మొన్న ఇవాళ మాట్లాడుతున్న తీరులో ఏ జయరామ్ రమేష్ నిన్నటిదాకా కావలించుకున్నారు, ఇప్పుడు ఏదో ఆయన భద్రాచలంలో ముంపు గ్రామాలు అన్నాడనే దాంతో ఆయన మీద చూపెడుతున్నారు. అంటే
వాళ్ళకే సంతృప్తికరంగా లేదు అనేటప్పుడు సీమాంధ్ర వాళ్ళకి ఎంత అసంతృప్తి ఉంటుంది అనేది ఆలోచించాలి. ఇక్కడ అసంతృప్తి ఉంటుంది, నేను శోకాలు పెట్టడం ఏంట ఒకటి చెప్పమంటారా? నేననేది ఏంటంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఒక ఒక్కసారి ఒక సందర్భంలో కన్నీళ్ళు ఒప్పుకోవచ్చు, కానీ ఒకే ఇష్యూ మీద రోజు ఏడుపులు ఉండవు. ఒకటి చెప్పమంటారా, ఇవాళ ఇచ్చేసిన రోజు, ఇవాళ ఇక్కడ వాళ్ళు సంతకం లోక్సభలో అన్నప్పుడు నిరాశ కలుగుతుంది, రాజ్యసభలో వస్తుందేమని ఆశ ఉంటుంది, రాజ్యసభలో కూడా అయిపోయిన తర్వాత రాష్ట్రపతి ఆపుతాడని ఆశ ఉంటుంది, అక్కడ కూడా అయిపోయినప్పుడు అంచెలంచెలుగా మనకు ఆశ, మానవుడు ఆశావాది. అంటే నేనైతే ఆశాజీవిని అండి, నడి సముద్రంలో పడిన వాడు కూడా గడ్డు పోసిన పెట్టుకు ఒడ్డు చేరాలనుకుంటా. ఆశాజీవి అనే ఆశాజీవి ఎట్లా ఆలోచించాలంటే, ఓకే ఇది కూడా మన మంచికే అనుకుని, అది కూడా చెప్పారు కదా పెద్దవాళ్ళు, జరిగేయన్నీ మన మంచికే అని చెప్పి చెప్పారు. కవులు చెప్పారు జరిగేయన్ని మన మంచికే అని కవులు కాదు, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు. జరిగేయన్ని మన మంచికనే వాళ్ళు కొంతమంది ఉన్నారు, జరిగిపోయిన దాని గురించి విచారించకనా జరగవలసిన దాన్ని ఆలోచించమని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ఇది చిన్న సమస్య కాదే, చాలా జటిలమైన సమస్య, చాలా పెద్ద సమస్య, భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సమస్య, భావితరాలకు సంబంధించిన సమస్య. కాబట్టి ఇది ఉద్యోగస్తుల సమస్య, రైతుల సమస్య, సామాన్యుడు అతి సామాన్యుల సమస్య. కాబట్టి ఇదైతే చిన్న విషయం కాదు, ఇక్కడ తీసి అక్కడ పెట్టడానికి లేదా పొలం గట్ల దగ్గర చేను దగ్గర కోర్టులోనే కాదు, కోర్టులో గెలిచిన వాడు అక్కడే. ఇది పెద్ద సమస్య చిన్న సమస్య అనేది రాజకీయ నాయకులు చేసిన తప్పితే జనానికి సంబంధించినంత వరకు ఇది ఒక పెద్ద సమస్య కాదు. ఏదో అక్కడ ఉంటారు రెండు రాష్ట్రాలు అనుకోవటమే బేసిక్గా. నీకు ఇంకోటి చెప్తాను, మహారాష్ట్ర నుంచి బొంబాయి మన ఇది గుజరాత్ విడిపోయినప్పుడు ఏమైంది? ఇప్పుడు గుజరాత్ విడిపోయిన తర్వాత కదా అంత డెవలప్ అయింది, గుజరాత్ డెవలప్ అయింది, ఛత్తీస్గఢ్ ఇవన్నీ ఇతర రాష్ట్రాలు తీసుకుంటే మనం. మీరు ఛత్తీస్గఢ్తో సీమాంధ్రని పోల్చుకుంటున్నారా? సీమాంధ్రని పోల్చుకోవటం కాదు, సీమాంధ్ర 50 సంవత్సరాలు ఇక్కడ సీమాంధ్ర ప్రజానీకం, ఎవరు పారిశ్రామికవేత్తలు కాదు, సామాన్యులు అతి సామాన్యులు, వాళ్ళు కట్టినటువంటి పన్నుల రూపంలో, శిస్తుల రూపంలో, ఇంటి పన్ను కానీ నేల పన్ను దగ్గర నుంచి, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, లోకల్ ట్యాక్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కడూ కట్టినటువంటి రూపాయిని తీసుకొచ్చి మనం ప్రభుత్వ ఖజానాకు జమ చేసినప్పుడు కేంద్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్తో కలిపి వెరసి కట్టినటువంటి దానిలో ప్రతి వ్యక్తికి ఇక్కడ వరిక్షావాడు, ఆటోవాడి దగ్గర నుంచి సీమాంధ్ర వాళ్ళకి కానీ తెలంగాణ వాళ్ళకి కానీ ప్రతి సామాన్య పౌరుడికి ఇక్కడ వాటా ఉంది. కాబట్టి ఈ రెవెన్యూలో వచ్చేది రాష్ట్రం అంతా కూడా. అవును, అది డిమాండ్ చేసుకుని ఉండాల్సింది రాష్ట్రం అంతా కూడా. మీరు అది డిమాండ్ చేసుకుని ఉండాల్సింది 10 సంవత్సరాలు ఏదైతే ఇది ఏమంటారు దాన్ని 10 సంవత్సరాలు ప్రత్యేకమైనటువంటి హోదా వస్తుంది అని చెప్పని చెప్తే, లేదు 5 సంవత్సరాలే అంటే, మీరు నేను మాట్లాడుకున్నాం కదా అని సిండే గారు వెంకయ్యనాయుడు గారితో, ఒక నెలలో 2 నెలలో మీరు మంత్రిగా ఉన్నారు కదా. అవును. సో 40 ఏళ్ళకి రాజకీయాలు ఉన్నారు కదా. అవును. ఎప్పుడన్నా డైరెక్ట్గా 10 ఏళ్ళు ఇస్తారు ఎక్కడన్నా, ఇచ్చారా ఎక్కడన్నా? డైరెక్ట్గా 10 ఏళ్ళు ఇవ్వమని అనట్లేదు మరి, అసలు అవన్నీ నేను అడుగుంటే వెళ్ళిన ఒప్పుకున్నట్టు దాన్ని. కానీ అప్పుడు సంగతి నేను చెప్తాను, వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే వెంకయ్యనాయుడు గారితో సిండే గారు రాజ్యసభలో ఉదయం మాట్లాడారు కదా 5 సంవత్సరాలు కదా అన్నప్పుడు నాకేమనిపించిందంటే, వెంకయ్యనాయుడు గారు ఒకరు పాపం మన తరఫున మాట్లాడారనే సంతోషం ఉన్నప్పటికీ అందరినీ ఎందుకు పిలవలేదు, అన్నీ ఒక వెంకయ్యనాయుడు గారినే పిలిచి మాట్లాడటం ఏంటి, సుష్మా స్వరాజ్కి ఆ విధంగా చేయటం ఏంటి, అసలు అన్ని పార్టీలని పిలిచి ఎందుకు మాట్లాడలేదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దల్ని కనీసం అందరిని పిలిచి పోనీ అయిపోయింది ఇచ్చేసామన్నారు, విభజించామన్నారు, ఇక ఆగదన్నారు, అది అయిపోయిన తర్వాత అయినా సమస్యల గురించి అయినా ఇప్పటి వరకు ఈ రోజు వరకు పిలవలేదు కదా వాళ్ళు. పిలవడానికి అందరూ సమైక్యం అంటే ఇంకేం పిలుస్తారు? సమైక్యం అనేది అయిపోయిందని మీరే చెప్తున్నారు కదా, అయిపోయింది, అయిపోయిన దానికి ఎందుకు గడుపులు? బిల్లు పాస్ అయ్యే వరకు సమైక్యం కోసమే గొడవ చేశారు కదా, అందుకని దానికి ప్రధాన బాధ్యత వహించాల్సింది కూడా ఆ ప్రాంత రాజకీయ నాయకులే. జరిగిపోయేది ఏంటో తెలిసి కూడా దాన్ని పట్టుకుని వెళ్ళాడి, ఇంకా కాస్త ఎక్కువ సాధించుకోవాల్సింది, సాధించుకోలేకపోవడం కూడా మీ వైఫల్యమే. అది ఒకటండి, ఒక వైఫల్యం మాత్రం ఉందండి, తెలంగాణ అన్ని పార్టీల వారు ఒకటయ్యారు. నేను చూశాను, శాసన మండలిలో చూసా, శాసనసభలో చూసా, టీవీలో రాజ్యసభలో చూసా, లోక్సభలో చూశాను, నేను ఢిల్లీ అయితే వెళ్ళలేదు కానీ చూశాను. నాకు చూసినప్పుడు అనిపించింది ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి ఐక్యతగా వీళ్ళు లేరు. అవును, ఒకళ్ళొకళ్ళు దుమ్మెత్తుకుని పోసే పరిస్థితిలో ఉన్నారే తప్ప, సింపుల్గా ఒక మాట అన్నారే తప్ప, ప్రతి ఒక్కళ్ళు కూడా సమస్యల గురించి చెప్పలేదనే నిజం. మీరు చెప్పింది కరెక్ట్, ఇక్కడ మాత్రం నేను ఒప్పుకుంటాను. ఈ వైఫల్యం అనేది సీమాంధ్ర యొక్క నాయకుల వైఫల్యం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది, ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ అక్కడ అధికారంలో మంత్రులు చేయలేదని కూడా భావన. అదంతా జరిగిపోయింది. ఇప్పుడు ఇంతకీ ఇప్పటికన్నా రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతున్నారా, లేదా దిళ్ళు దడిపేస్తున్నారా ఏడుస్తూ? నేను నిజంగా చెప్పాలంటే ఇప్పటికి కూడా కొంచెం బాధ వేస్తుందండి, ఎందుకంటే నేను ప్రజలతో మూవ్ అవుతుంటాను, ఒళ్ళకి ఫంక్షన్స్కి అన్నిటికీ అటెండ్ అవుతుంటాను. ఇప్పటికి కూడా ఎంత పేదాడైనా, ఏ కులమైనా, మతం, కులం, పార్టీ లేకుండా అన్ని పార్టీలు ఎవరైనా మరణించినా వెళ్తుంటాను, ఒళ్ళకి కానీ, పలకరింపులకు కానీ, ఫంక్షన్స్ కానీ, ఇక్కడ ఒక 4-5 రోజులు, మళ్ళీ అక్కడ ఒక 4 రోజులు వెళ్ళి తిరిగి వస్తుంటాను.
ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు అడిగేటువంటి మాటలకి చాలా బాధ వేస్తుంది. వాళ్ళు ఏమంటారు, పిల్లల భవిష్యత్తు ఏంటి, రేపు ఎక్కడ మరి వాళ్ళ కాలేజీలు ఏంటి, మన యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ ఏదో పెట్టబోతున్నారంట కదా, యూనివర్సిటీ లేకపోతే అట్లా ఉందే ఒక యూనివర్సిటీ కదా, లేకపోతే హెల్త్ యూనివర్సిటీ ఏదో తీసుకోబోతున్నారంట, ఇలా ఇట్లా అంటుంటారు. అంటే నాకు వాళ్ళ ఆలోచనలు విధానానికి మనం ఏం సమాధానం చెప్పగలం, ఎందుకు చెప్పలేరు, ఎప్పటికి తయారవుతుంది. ఇప్పుడు రాజధాని అనేటువంటిది నేను ఇందాక చెప్పాను, ఎంత భావదారిద్ర్యం వంటి ఆంధ్ర నాయకుల్లో. ఒకప్పుడు తెలంగాణ నుంచి ఇంక్లూడింగ్ కేటీఆర్ అంటే కేసీఆర్ కొడుకు గుంటూరులో వచ్చి చదువుకున్నవాడు. అంటే మీ చదువులకి ఏంటి అసలు, విద్యాపరంగా ఎంతో 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 ముందు ఉంది అక్కడ ఆంధ్ర ప్రాంతం తెలంగాణతో పోలిస్తే. సో తెలంగాణ చాలా వెనకబడింది. చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం ఏంటనేది, ఉద్యోగం ఎవరు ఉద్యోగాలు ఇస్తున్నారు, గవర్నమెంట్ కాదు కదా, ప్రైవేట్ ఉద్యోగాలే కదా. ఇప్పుడు మీరు చదివే చదువులకి ఎవరైనా ఏ ఇంట్లో చూసినా ఇంజనీరో డాక్టర్ ఇంజనీరో డాక్టర్ ఈ రెండు పాటలే కదా. ప్రైవేట్ ఉద్యోగాలకి ప్రాంతాలు చూడరు కదా, సరుకుంటే ఇస్తారు లేకపోతే లేదు. ఉద్యోగాలు అన్నప్పుడు ఇప్పుడు ఒక మాట, సరుకుంటే ఇస్తారు లేకపోతే లేదు. మీరు అన్నది కరెక్టే, సరుకుంటేనే ఇచ్చారు, సరుకుంటేనే ప్రమోషన్ వచ్చింది, సరుకుంటేనే ఇక్కడ ఉద్యోగం చేశారు అనుకోవటం లేదు కదా. మీరు ఆక్రమించుకున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు వదిలేసి. సరే, ఓకే, నేనేమంటానంటే వాళ్ళు ఉద్యోగం చేసేటప్పుడు వంద చెప్తుంటారు వాళ్ళ ప్రజలు నచ్చ చెప్పుకుంటారు. ఇప్పుడు చెప్తున్నారండి, ప్రైవేట్ సంస్థల్లో కూడా లెక్కలు తీయాల్సిన అవసరం ఉంది, ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉంది అన్నప్పుడు వారి మనోభావాలు ఏ విధంగా ఉంటాయనేది మీరు ఆలోచించండి. ఇది భారతదేశం అంతర్భాగం, ప్రైవేట్ సంస్థలు లెక్కలు తీసి ఎక్కడ వాళ్ళని అక్కడ పంపే అధికారం ఎవరికి లేదు. అది మీరు అనవసరంగా ఇచ్చే కొత్త సమస్యలు తెచ్చుకోవాలి. రెండోది, ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ కంపెనీలు కూడా ఉండవు, ఇవి కూడా వెళ్ళిపోతాయి అక్కడికి. ఎందుకంటే ఎవరి కోసం ఇక్కడ కంపెనీ, ఏ కంపెనీ ఎవరు పెట్టినా ఎవరి దగ్గర టాలెంట్ ఉంటే వాళ్ళని తీసుకుంటారు, కానీ మీరో నేనో చెప్తే తీసుకోరు. మన రాజధాని కాబట్టి మనం ఉన్నాం అంతే, అంతే. మీరు అన్ని రాష్ట్రాలు ఎట్లుంటాం అట్లా ఉంటాం, రెవెన్యూ కడుతున్నారు, మీరు ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్నారు, ఉంటారు అంతే. మాట కేసీఆర్ అన్నారులేండి, ఆ మాట ఒక మాట అయితే అసలు ఆయన ఈయన కాదు. ఆయన ఒక మాట అన్నది ఏంటంటే, మీరు ఉంటే మాకు అభ్యంతరం లేదు, మాకే రెవెన్యూ వస్తుంది అన్నారు. అక్కడ ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. అంటే మీ ఇక్కడ సీమాంధ్రపురం ఉన్నందుకు మాకు రెవెన్యూ వస్తుంది కదా, రెండు మూడు సార్లు మాట్లాడారు ఆయన. కాబట్టి దాని జోలికి నేను పోవటం లేదు, అందరూ మీరు అందరూ ఇక్కడే ఉంటారు, నేను కూడా ఇక్కడే ఉంటాను. సో ఇప్పటికి నేననేది ఏంటంటే, ఏడుపులు ఆపి జరగబోయేసిందాన్ని, జరగాల్సిన దాన్ని, దాని మీద దృష్టి పెట్టండి. తప్పకుండా అండి, చేద్దాం. భగవంతుడని వాడు ఉన్నాడు, ప్రజల యొక్క కష్టం సుఖం న్యాయం ధర్మం అన్ని ఉంటాయనుకుంటున్నాను. న్యాయస్థానాలు కూడా ఇంకేదో నాకు ఆశ ఉంది, ఏదో న్యాయస్థానం అంటే ఇంకేదన్నా అసలు ఇట్లాంటి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళన్నా మూడో కన్ను తెరవపోతారన్న ఆశ నాకు. సో అయితే ఇంకా మీరు మీ ప్రాంతానికి ఇంకా అన్యాయం చేసుకోవడానికి సిద్ధంగా లేదు. ఆ ప్రాంతాలకు ఏం కావాలో పోరాటం చేస్తూనే ఇక్కడ అందరితో సఖ్యతగా ఉంటారు. ఒకేందుకు నేను చాలా సంతోషపడుతున్నాను రాధాకృష్ణ గారు, నిజంగా ఈ ఈ పరిస్థితులు సరే ఎవరు విఫలమయ్యారో అందరికి తెలుసు. వాళ్ళందరూ సఖ్యతగా ఉండటం వల్ల సఫలమయ్యారు, ఇక్కడ అంత సఖ్యతగా లేరు కాబట్టి ప్రజలందరికీ తెలుసు. రాజకీయ నాయకులు ఎవరేం చేస్తున్నారో అందరూ తెలుసు, దాని తోలు నేను పోదలుచుకోలేదు. కాకపోతే ఒక్కటి మాత్రం చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా ప్రశాంతంగా ఈ రాష్ట్రం ఉండింది, ప్రశాంతంగా ఇప్పటి వరకు జరిగిందని మేము మాత్రం అటు తెలంగాణ ప్రజానీకానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను, అలాగే అభినందిస్తున్నాను. సీమాంధ్ర ప్రజానీకాన్ని కూడా ఒక సోదరి మడిగా ఒక ఆడపడుచుగా నేను అదే అన్న, ఇక ముందు కూడా అట్టగా ఉంటుంది. మీ అనవసరంగా నాయకుల వల్ల భయాందోళన వచ్చినాయి, కానీ ప్రజల వల్ల భయాందోళన ఏమి రావు. కానీ సో ఉన్న అనుమానాలు అన్నీ కూడా తొలగించేసుకోండి, వదిలేసండి, అది అక్కడ పెట్టండి. సో జయేంద్ర ఉద్యమం జెండా పట్టుకున్నప్పుడు ఎంత వయసు మీది? 23 సంవత్సరాలు అండి. ఎందుకు అంత ఆవేశం వచ్చింది అప్పుడు? పెళ్లి కాలేదా? పెళ్ళయ్యే అబ్బాయి 3 సంవత్సరాలు, అమ్మాయి 3 నెలల పాప. నాన్నపనేని ఒకటవారు చిన్నమ్మ గారు, మా ఇంటికి 2 ఇళ్ళ అవతల వాళ్ళది. నాన్నపనేని స్ట్రీట్ మాది, నాన్నపనేని స్ట్రీట్ 4 ఉంటాయి అయితానగర్ల తెనాల్లో. వెంకట్రావు గారు ఎక్స్ఎమ్ఎల్ఏగా ఉన్నారు అప్పటికి, ఆయన కళాశాల పెట్టి బిఎస్ఆర్ కళాశాల స్థాపించున్నారు. తర్వాత చాలా యాక్టివ్ ఉండేవారు ఆయన, చాలా పెద్ద మనిషి కూడా, మంచి పేరు ఉండేది, సోషలిస్ట్ ఆయన అసలు. అయితే అప్పుడు ఆయన ఈ జెండా పట్టుకున్నారు. చాలా మంది ఏమన్నారంటే, వద్దండి ఏటికి ఎదురుతున్నాం మనం, చాలా ఉధృతంగా ఉందని చెప్పారు. అయినా సరే ఈ రాష్ట్రం కలిసి ఉండాలి అని పీవీ గారితో మాట్లాడి వారు కూడా చెప్పారు. నాకు కూడా అదే ఉంది మొట్టమొదటి నుంచి అని ఆయన అదే బలంగా పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు జిల్లా లీడర్స్ ఎవరు సహకరించలేదు, ఆయన కాంగ్రెస్ అయినా కూడా ఎవరు సహకరించలేదు, సైలెంట్గానే ఉండిపోయారు, లేకపోతే ఇంక వ్యతిరేకం అన్నా చేశారు ఆయన. అటువంటి పరిస్థితుల్లో బాంబులు వేసారు, రాళ్ళు వేసారు ఊరేగింపుల మీద, అయినప్పుడు కూడా తడవలేదు, చాలా మంది గాయాలయ్యాయి, పెద్ద ఇదైంది. కానీ ఇక్కడ నుంచి రాజమౌళి గారు అంటే ప్రసాదరావు కరీంనగర్ అనమాట, ప్రసాదరావు గారు మామగారు డాక్టర్ డైరెక్ట్ చేశారు తెలంగాణ నుంచి, వారు రాజమౌళి గారు వచ్చేవారు, వచ్చారు అక్కడికి. తర్వాత రాజారాం గారు, డి శ్రీనివాస్ గారు, నరసింహరావు గారు, నర్సప్ప గారు, నర్సారెడ్డి గారు, చొక్కారావు గారు, అందరు, అమర్నాథ్ రెడ్డి గారు, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫాదర్, అమర్నాథ్ రెడ్డి గారు, భవన జయప్రద గారు, అట్లాగే
భవన వెంకటరామ గారు, రత్న సభాపతి, ఇలా చాలామంది చెప్పుకుంటూ పోతే చాలామంది తెలంగాణ లీడర్స్, చాలామంది అక్కడికి తెనాలకి మీటింగ్స్కి అది వచ్చేవారండి. ప్రతి మీటింగ్కి ఒక 4-5 లీడర్స్ వీళ్ళు వచ్చి ఉద్రేకంగా మాట్లాడేవారు. నిజంగానే ఆగిపోయింది అప్పుడు ఆ ఉద్యమంలో. కాబట్టి ఆ ఉద్యమంలో నేను బాగా నన్నదాలు ఈ రాష్ట్రం కాదు. అప్పటికిప్పుడు తేడా ఏంటంటే, అప్పుడు తెలంగాణలో కూడా ఒక కన్స్టేబుల్ వర్గం సమైక్యాన్ని కోరుకుంటుంది. ఎక్కువ మంది తెలంగాణలో వచ్చారు అందరూ చెప్తున్నా, తెలంగాణని కాదు తెలంగాణలో కూడా సమైక్యాన్ని కోరుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఎవరు లేరు. సో దట్ ఈస్ బేసిక్ డిఫరెన్స్. కనుక అక్కడతో దాన్ని ఆ అధ్యాయాన్ని వదిలేసేసి కొత్త అధ్యాయం మొదలు పెట్టుకుని మీరు అది రాజకీయాలు అక్షరాభ్యాసం అక్కడ మొదలు పెట్టేవారు. అవునండి. ఆ తర్వాత గ్యాప్ గ్యాప్ లేదండి. ఏం చేశారు తర్వాత? ఇప్పుడు కూడా రైట్ సదస్సులో వాళ్ళు పాల్గొనేవాళ్ళం. వెంకట్రావు గారితో పాటు ఆయన ఎలక్షన్స్ లో నుంచునేవారు. వరుసగా ఆయన 2 times ఓడిపోయారు అక్కడ మామగారు. తర్వాత అక్కడ గ్రూప్ ఇదే గ్రూపులు అన్నమాట, అక్కడ జిల్లా గ్రూపులతో ఓడిపోయారు తెనాల నుంచే. తర్వాత ఇంకా ఈ కార్యక్రమాలు ఎక్కువ తీసుకునేవారు ఆయన, రైట్ సదస్సులు ఎక్కువ టూర్ చేసేదాన్ని. ఇంతలో వారు హార్ట్ అటాక్ చచ్చిపోయారండి. చచ్చిపోయిన తర్వాత కొద్ది కాలానికి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. ఆ పార్టీ పెట్టినప్పుడు ఈ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టబోయే ముందు నేను కొంచెం గౌతు లచ్చన్న గారు వీళ్ళంతా వస్తుండేవారు తెనాలకి గుంటూరుకి. ఆ రైట్ సదస్సులో పాల్గొనేదాన్ని, అట్లా పాల్గొన్నాను. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నాకు ఒక లేఖ రాశారు వచ్చి కలవమని చెప్పి. సరే, అప్పట ఎన్టీ రామారావు అంతకుముందు ఎన్టీ రామారావు గారు నేను ఎలా పరిచయం అంటే, ఇక్కడ పింగళి వెంకటరామరెడ్డి హాల్లో విశ్వశాంతి విశ్వేశ్వరరావు గారు వారి ఇయ్యంకుడు ఉండేవారు. వారు ఒక సినిమా తీశారండి, ఆ సినిమాకి అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది. నేను క్లాసికల్ ఫిల్మ్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ తెలాలి. వచ్చినాక అక్కడికి వచ్చి అప్పకి ఆ ఫంక్షన్లో పాల్గొంటున్నప్పుడు ఎన్టీ రామారావు నా స్పీచ్ విన్నారు. తర్వాత ఆ అమ్మాయి చాలా బాగా మాట్లాడింది పిల్లమ్మను. సరే, ఆయన దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఈ లేఖ రాశారు అడ్రస్ కనుక్కుని. అప్పటి నీకు తెరాల సీట్ ఇస్తున్నానమ్మా, మీరు పోటీ చేయాలన్నారు. నాకు అప్పుడు ఎలక్షన్స్ రాలేదు కదండి, ఇంకా నెలమో 3-4 నెలలు వస్తాయి, తెనాలి డెవలప్ చేసుకోవాలి, నేను మీటింగ్ పెడతాను అక్కడికి వచ్చి, నువ్వు మీటింగ్ పెట్టగలవా అన్నారు. అను డాక్టర్ వీరయ్య గారు వాళ్ళంతా నాకన్నా ముందు చేరారండి, వారితో మాట్లాడతారు. వారు నాకన్నా ముందు చేరారు. కొంచెం కష్టమేసింది వాళ్ళకి, మమ్మల్ని ఎవరిని పిలవకుండా ఏమైనా పిలిచారు. అప్పట నేను వెళ్ళి మీటింగ్ పెట్టానండి లక్ష్మీ ట్యాకీస్లో. ఇంకా మామూలు జనం కాదు, ఆయన ఎప్పుడు చూడలేదు అంతా, చాలా బాగా ఇది. అక్కడ అనౌన్స్ చేశారు ఇవి ఎక్కడి నుంచో పోటీ చేస్తారని. తర్వాత ఎలక్షన్లు వచ్చాయి, సడన్గా అనాబోధ సత్యనారాయణ గారు రంగంలోకి వచ్చారు. అప్పటి ఎన్టీ రామారావు గారు నన్ను పిలిచారు. మళ్ళీ వెళ్ళాను, అమ్మా నన్నపనేని గ్రూపు ఉందా కదా, అదే మీరు వాళ్ళతో పాటు కాంగ్రెస్లోకి వెళ్ళలేదంట అప్పుడు, అంటే వాళ్ళు భవన్ గారు ముఖ్యమంత్రి అయ్యి ఆయనతోనే ఉండిపోయారంట, మీరు గౌతు లచ్చన్ గారు అని లొగ్దలని రైతు సదస్సులు అని వెళ్ళారంట తప్ప వాళ్ళ కుటుంబంతో మీరు కలవలేదంట, అందుకని వారి కుటుంబం మరి మీకు చేస్తారా, మీ వర్గం అంటూ ఉందా మామగారు? నేను వర్గం అంటే ఇవాళ మామగారు వర్గం అని చెప్పలేనండి, మీ వర్గం ఎవరైతే ఉన్నారో, మీ మీటింగ్ ఎవరైతే వచ్చారో వాళ్ళు నాకు ఓటేస్తారు అనుకుంటున్నాను, తెనాలి నా సొంత ఊరు, నేను ఒక లెక్చరర్ భార్యని అని చెప్పాను. చెప్తే అట్లయితే నేను చూస్తానన్నారు, కానీ రాలేదు. రాకపోయేటప్పుడు ఆయన ఫోన్ చేసి ఏమన్నారంటే, మీరు ఎక్కడి నుంచి అయినా పోటీ, నాకు ఫోన్ లేదు ఇంట్లో, నేను మళ్ళీ వెంకటరావు గారి ఇంటికి వెళ్ళి ఫోన్ చేయాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు సపోర్ట్ లేదు, నేను ఎక్కడికెళ్ళి ఫోన్ చేయాలి నాకు అర్థం కాలే. ఇంతలో ఒక సినిమా హాల్కి ఫోన్ చేసి రాత్రి 11:30 అప్పుడు వాళ్ళు మోటార్ సైకిల్ వేసుకొచ్చాడు. మోటార్ సైకిల్ మీద నేను మా హస్బెండ్ ఇద్దరం కూర్చోలేం కదా, ఒక రిక్షాలో ఎక్కాము ఇద్దరం. రిక్షా ఆటోలు కూడా లేవు అప్పుడు, ఆ రిక్షాలో ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వినస్ టాకీస్ అక్కడ వైశాస్త్ర హాల్ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్టీ రామారావు గారు ఫోన్ వాళ్ళ ఇంటికి, అమ్మా మీరు ఏమైనా సరే పోటీ చేస్తున్నారు, ఎక్కడి నుంచి అన్నగారు, తెనాలి మాత్రం కాదమ్మా, ఎందుకంటే మీరు అక్కడ తట్టుకోవడం కష్టం, మీ మామగారే చాలా 2 సార్లు ఓడిపోయారంట, కాబట్టి మీరు సత్తను పెళ్ళికి వెళ్ళారు. ఇంకా గుండె చేతి కూర్చుకున్నా, అక్కడ నుంచి ఎట్లానండి అని మా పక్కన మా ఆయన కూర్చుని ఉన్నారు. సత్తను పెళ్ళండి, అక్కర్లేదు మన సీటు, చేబ్రోన్ హనుమయ్య గారు ఇవాళ అనౌన్స్ చేశారు వాళ్ళు, పుత్తుంబా వెంకటపతి గారు, నువ్వు తట్టుకోవడం కష్టం, ఆయన ఎక్కడ నువ్వెక్కడ అని చెప్పి వెళ్ళిపోయాడు బయటికి. కుందరు బయటకు వెళ్ళిపోయారు, నేనున్నా. మళ్ళీ ఏడుపు వచ్చేసింది. ఇంకా అప్పటి నుంచి ఎంత ఏంటంటే ఆయన అంత ఇదిగా నన్ను ప్రోత్సహించారు. నేను మంత్రిని అంటారు ఆయన మాట్లాడితే, ఎన్టీ రామారావు గారు నువ్వు అవే మంత్రి అమ్మా అనేవాళ్ళు, ఎట్లా అని చెప్పని అనుకుని ఇంకా పాట ఏడుపులు అంకించుకున్నా. అమ్మ నువ్వు ఏడవద్దు, నా మాట విను, వెళ్ళి పోటీ చేయి అన్నారు. సరే ఎట్లా పోటీ చేయాలని, సరే అన్నగారు ఆలోచన లేదమ్మా, నువ్వు పోటీ చేస్తావు అంతే, తక్కువ పెట్టేశాడు ఆయన. ఇంకా పాట ఏడ్చుకుంటే ఇంటికి వచ్చా. ఇంకా ఈయనమో బాగా తిట్టారు, చూడు ఎంత తిరిగావు ఆయన కోసం అది ఇది అన్నారు.
అప్పటికి 6 నెలలు ఆయనతోపాటు తిరిగానండి. మన జిల్లాలంతా ఆయనతోపాటు గొంతు పోయినప్పుడల్లా నన్ను పిలిచేవారు, నా గొంతు పోయిందమ్మా నువ్వే మాట్లాడమనేవాళ్ళు, చివరిలో వచ్చి దండం పెట్టేవారు. ఇంకా పడ్డా సతనపల్లి వెళ్ళాలి. ఆ రోజంతా ఆలోచించాను, ఒప్పుకోవట్లేదు ఇంట్లో, ఏం చేయాలో తెలియట్లేదు. ఇంకా ఆనందం అనకుండా ఏడుస్తా కూర్చున్నా. ఇంకా పాట మీరన్నారు కానీ వెళ్ళకుండా నెత్తిన ఉంటుందని ఏడుస్తుంటే చివరికి మా హస్బెండ్ జాలేసింది. ఇంటి చుట్టుపక్కల చిన్నమా వాళ్ళందరూ వచ్చి ముకుందు తీసుకెళ్దాం, ఎందుకు ఆయన సీట్ ఇచ్చారు కదా, ఎక్కడ పెట్టినా ఏవో కనిపిస్తా ఉంది అని. అప్పుడు టాక్సీ మాట్లాడుకుని ఆ టాక్సీలో వెళ్ళామండి సత్రపల్లి. వెళ్ళేటప్పటికి జనమంతా లోకల్ వాళ్ళు ఇస్తారు ఎదురు చూస్తున్న లాస్ట్ మినిట్ లో. అప్పుడు ఇంకా నన్ను చూడగానే కేరింతలు పైకెత్తారు, ఓ బండి ఎక్కిచ్చారు. ఇంకా నామినేషన్ ఇస్తానండి, ప్రయత్నం అనేది వచ్చింది, 20,000తో అక్కడ గెలిచానండి. అది నా జీవితంలో ఒక మొదటి విజయం అన్నమాట. అక్కడ గెలిచాను, గెలిచిన తర్వాత వచ్చాను, అన్నం పెట్టాను కాళ్ళకి. అప్పటి నుంచి ఉన్న పక్కన అమ్మ విజయం సాధించావు, రెండు కొండల మధ్య ఒక సెలయర్లా దూసుకొచ్చావు అన్నారు, చాలా మంచి మెజార్టీ అమ్మ అన్నారు. అన్నాక ఏమనుకున్నారు ఎందుకు తెలియదు, ఒకందుకు నన్ను మన్నించాలి, నాదల్ల భాస్కర్ రావు గారు అక్కడ నుంచి మంత్రి అవుతున్నారు, ఒకే క్యాస్ట్ నుంచి కమ్మ మీకు హ్యాండిక్యాప్ అయింది, మీకు మంత్రి రావటం లేదన్నారు. నేనేనా ఆలోచించాలి కదా, ఆయన తోటి పాపం భాస్కర్ గారు బాగా తిరిగారు ఆయనతో పాటు, మరి ఆయనే మంత్రి ఉంటాడు తప్ప సెకండ్ పర్సన్ ఆయనే కదా ఉండాలి కదా అని దాంతో కొంచెం నెరాస్ పడ్డాను. వచ్చాను, తర్వాత ఉన్నా ఉండబట్టే మనసులో నేను అనుకుంటాను మెచ్యూరిటీ అనేది లేదా, మెచ్యూరిటీ లేకుండా అప్పుడు 26 వచ్చేసింది కదా, 23 సంవత్సరం, మరి 10 సంవత్సరాల గ్యాప్ రాలి కొద్దిగా తక్కువ వయసు. అయితే అప్పుడు అందరం త్రిపురానా నేను అందరం మంత్రి ఇస్తున్నారు అని చెప్పి భాస్కర్ వారు చెప్పడం, ఇంటికి తీసుకెళ్ళడం, సంతకాలు పెట్టించడం. అసలు ఎంటనా మనం తిరుగుబాటు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అసలు నిజంగా తిరుగుబాటు చేయాలని ఆలోచన నాకు రాలేదండి. తిరుపతిలో బోర్డు మెంబర్ గా ఉన్నా, ఇప్పుడు ఆయనకి చుట్టూ తిరుగుతుండేదాన్ని, అవునా, అమెరికా వెళ్ళారు చెప్తా, ఆయన చుట్టూ తిరుగుతుండేదాన్ని, ఎక్కడ పడితే అక్కడ కాలుబారిపడిన ఒక్కేసేదాన్ని, అంత విధేయతగా ఉండి సడన్ గా తిరుగుబాటుదారుల జాబితాలో ఎందుకు చేరాల్సి వచ్చింది? జీవితంలో అదే కదా, ఏమంటారు వెనక్కి తీసుకోలేనటువంటి పొరపాటు అన్నమాట అండి. దాన్ని ఎన్టీ రామారావు గారికి ఏమో అందరు తిరుగుబాటు చేసిన ఆ నెల రోజులు మానసిక వేదన కలిగింది. తర్వాత బ్రహ్మరథం పట్టేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మేము 7 సంవత్సరాలు మూల్యం చెల్లించాం, 7 సంవత్సరాలు రాజకీయ భవిష్యత్తు అనేది లేకుండా పోయింది. సరే, రాజకీయాలు నెలదొక్కున్నాం, వచ్చాం తర్వాత కాంగ్రెస్ లోకి వేరు సంగతి. జనంతో ఎన్ని విమర్శలు, ఎన్ని బాధలు, ఇబ్బందులు, అవమానాలు, ఇవన్నీ అనిపించినాయి. కాబట్టి ఏంటంటే మనిషి జీవితంలో తప్పు చేయటం ఎంత తప్పో, పశ్చాత్తాపడటం కూడా అంత మంచి పరిణామం. వెంటనే ఎంత అంటే, నాకు విచిత్రం ఏంటంటే అంటే హస్బెండ్ చెప్పలేదు, పిల్లలకు చెప్పలేదు, గెలిపించిన ప్రజానే కానీ చెప్పలేదు. ప్రభావానికి గురయ్యారు భాస్కర్ రావు గారు ఏం చేశారంటే, సకృతి రామయ్య గారిని జిల్లా జిల్లా చైర్మన్ ఉన్నారు, ఇంకొక ఆయన సీతయ్య గారు, ఇంకొక ఆయన ఉన్నారు. వచ్చి అందరు వాళ్ళిద్దరు వచ్చేసి ఎన్టీ రామారావు గారి ఇంటి దగ్గర కారు పెట్టుకుని ఎవరో వెళ్తున్నారు లోపల చూస్తూ, అమ్మాయి అమ్మాయి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి రా అన్న. సరే, నేను తిరుపతి నుంచి వచ్చి ఏంటో జరుగుతుంది అనేది తెలిసింది. ఎమ్మెల్యే కోట ఫోన్లు లేవండి, సెల్ ఫోన్ ఎమ్మెల్యే కోటలు ఉంటే అందరూ చెప్తున్నారు, ఏంటో భాస్కర్ గారు రామారావు విడిపోతున్నారట, ఇట్లా గవర్నమెంట్ ఫాన్ చేయబోతున్నారంట, మరి ఆయన అమెరికా నుంచి రాబోతున్నారంట, చంద్రబాబు గారికి పగ్గాలు అప్పజెప్పబోతున్నారంట, ఏంటో ఎన్టీ రామారావు హెల్త్ బాగలేదంట, ఇలా ఇలా వేసుకొచ్చారు. సరే, అవన్నీ ఇంటూ బాధపడుతూ ఆయన బాగుండపోవటం ఏంటి, ఆపరేషన్ అయిందన్నారు కదా, ఇది కదా అది కదా అనుకుంటున్నాను. ఆ ఎమ్మెల్యే క్వార్టర్లో ఉన్నానండి, ఉండేటప్పటికి సరే వెళ్ళేసి ఇంటికి వెళ్ళి కనుక్కుందాం అని చెప్పి ఎయిర్పోర్ట్కి వెళ్ళాం, మర్చిపోయారు ఎన్టీ రామారావు వచ్చి ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు కూడా ఆ భావం లేదండి, మళ్ళీ ఎయిర్పోర్ట్లో కూడా మీరు అన్నట్టు పాదాభందనం చేసాం, అందరు చేశారు, నేను కూడా పాదాభందనం చేశాను, ఆరతిచ్చాము, ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ గందరగోళం జరిగి సీరియస్గా చర్చిస్తున్నప్పుడు భాస్కర్ వారి ఇంటి దగ్గర ఒక శిబిరం ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళలేదు, మీరు నమ్మినా నమ్మకపోయిన భగవంతు సాక్షి, ఎన్టీ రామారావు ఇంటికి వచ్చాను. వచ్చినప్పుడు హరిరామ్ జోగయ్య గారు ఎదురయ్యి, ఏంటి మీ జిల్లా వాళ్ళంతా కూడా ఇట్టా చేశారు, ఇట్లా బుద్ధి తక్కువ పనులని అరుస్తున్నాడు ఆయన. ఏమైంది ఏంటంటే, ఏమైందంటే తెలియనట్టు నేను లేనండి, తిరుపతి నుంచి ఇప్పుడే వచ్చాను, మరి నాకు తెలిసింది ఇప్పుడే కదా, ట్రైన్లో వచ్చాను, ఫ్లైట్లో కూడా రాలేదు, ఏదో ట్రైన్లో ఎవరన్నా నాకు అర్థం కాలే అని అంటుంటే ఆయన అరుస్తున్నాడు హరిరామ్ జోగయ్య. ఇంతలో చంద్రబాబు గారు వస్తున్నారు, ఇప్పుడు వచ్చి ఏమా ఎంతమంది ఉంటారు ఏదో అన్నారు. అప్పుడు కూడా పెద్దగా మాటలు, పరిచయం కూడా పెద్దలేదు, కొత్త కదా, వస్తా ఉన్నారు, వస్తా
ఎంతమంది ఉంటారంటే ఎక్కడ అన్న భాస్కర్ అండి, నేను ఇక్కడ వెళ్ళలేదండి అన్న, అక్కడికి వెళ్ళకుండానే వస్తున్నారని ఇది కొంచెం పక్కన ఉన్నాళ్ళు ఇద్దరు ముగ్గురు వ్యంగ్యంగా అవమానకరంగా మాట్లాడారు. సరే ఈయన కూడా అన్నారు, అయ్యి ఎందుకో చంద్రబాబు గారిలో కూడా చాసానంగా అనిపించింది నాకు. తర్వాత హరిరామ్ జోగయ్యారు ఈయన అరుస్తున్నాడు, సరే గబోబా ఏడ్చుకుంటా వెళ్ళిపోయి, ఏడుపు వచ్చేస్తుంది కదా ఏడ్చుకుంటా వెళ్ళి వాళ్ళు కారు రెడీ పెట్టుకున్నారు. నేను మామూలుగా ఆటోలు ఎదురుతా, కార్ లేదు కదా, ఆటో కదా ఇప్పుడు రిక్షాలు అనుకోండి, ఆటోలు కూడా తక్కువ ఉన్నాయి అనుకోండి, ఆటోలు ఉన్నాయో మరి, కార్ పెట్టు కూర్చున్నాను అంబాసిడర్ గారు దానిలోకి. సరే సరే భాస్కర్ రెడ్డి తీసుకెళ్ళాను. ఇంకేముందండి సందడి, నేను పేర్లు చెప్పను, తర్వాత అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి, మా జిల్లా వాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు, సంఖ్య చూస్తే చాలా ఎక్కువ కనిపిస్తుంది, అందరు అక్కడ ఉన్నారు. ఇంకా భాస్కర్ గారు ఎదురొచ్చి చేయి పుచ్చుకుని ఆయన చాలా ఇదిగా, ఏమ్మా ఝాన్సీ లక్ష్మి బతకాలమ్మా, ధైర్యంగా ఉండాలి, అక్కడికి ఎందుకు వెళ్ళావు నువ్వు, ఇప్పుడు మన గవర్నమెంట్ ఫాన్ చేయబోతున్నావు, నువ్వు ఉండాలి అది ఇది అని చెప్పని. త్రిపుర అన్న నవ్వుతా కనిపిస్తుంది అక్కడ, ఏంటి రత్నం అంటే అంతేనక్క అందరం వచ్చేస్తాం చాలా మంది మంది, ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఏం జరిగేది అంటే భాస్కర్ గారు ప్రమాణ స్వీకారం. సరే కాబట్టి అక్కడే ఉన్నాను, అంటే చనువు ఎక్కువ కదా జిల్లా వాళ్ళు, ఆ జిల్లా మనుషులంతా కనిపిస్తున్నారు, స్టేట్లో అందరూ కనిపిస్తున్నారు. ఇంకా పాఠం లేడీస్ అందరూ ఎవరు వరుసగా చూస్తే సుమన, ఇంకొక ఆమె తూర్పుగోదావరి జిల్లా వాడు మణిమగారు కాకుండా ఒక అనుసూయ గారు ఉండే, ఆమె రత్నం, నేను మాధవి, వరుసగా లేడీస్ అంతా అక్కడ ఉన్నారు, వరుసగా సంతకాలు పెడుతున్నారు. కొంచెం మనసుకి ఇష్టపడలేదు నేను. ఎట్లా ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎన్టీ రామారావు గారు హెల్త్ బాగాలేదు, ఆయన ఎక్కువ కాలం బతకరు, తర్వాత ఆయన ఇంకా ముఖ్యమంత్రి ఉండరు, మెజారిటీ ఇది చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ అని చెప్పన్నారు. ఇప్పుడు తర్వాత జారిపోయినాక వేరే వాళ్ళు వచ్చారు అక్కడ ఆ ప్లేస్లో ఎమ్మెల్యేలు కాని వాళ్ళు, కానీ మొట్టమొదటి చాలా మంది ఉన్నారు సంతకాలు. ఏంటి సంతకాలు? అసమ్మతిగా సంతకం పెడుతున్నాం, ఏంటి పరిణామాలపై సంతకం పెడుతున్నాం, మనం చంద్రబాబు గారికి వ్యతిరేకంగా సంతకాలు పెడుతున్నాం, ఇలా ఇలా చెప్పుకొచ్చారు. పెట్టొచ్చినా పెట్టకూడదు కదా, ఇంటికి ఫోన్ చేస్తాను, మా హస్బెండ్తో మాట్లాడతాను, మా పిల్లలు కూడా ఓ తెలిసిన పిల్లలు మాట్లాడాలి, రెండోది కాన్సెన్స్లు గెలిపించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడాలని అనాలి కదా, అదేం అనకుండా కూర్చుండిపోయా, ఏం చేయాలో తెలియట్లా, ఒత్తిడి ఎక్కువైంది, పెట్టండి పెట్టండి అంటున్నారు. అప్పుడు సంతకం పెట్టా, ఎప్పుడైనా సంతకం పెట్టానో వెంటనే ఇంత ఛానల్స్ లేకపోయినా వెళ్ళిపోయింది, వెళ్ళిపోగానే ఇంటి మీద దాడి, ఇంటి మీద దాడి జరగకుండా ఉంటే నేను ఇవాళ చెప్తున్నానండి, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేదాన్ని. ఓకే, ఆ ఇంటి మీద దాడి జరిగేటప్పుడు హట్ అయ్యాను, హట్ అయ్యేటప్పటికి పౌరాలను చంపేయడం, గోడలు పాల్గొట్టడం, అద్దాలు పాల్గొట్టడం, పిల్లలు భయపడిపోవటం, నా పిల్లలు చిన్నపిల్లలు చాలా ఇదైపోయింది అనమాట. సరే ఇంకా రియాక్షన్ ఎలా ఉంటుందని తెలియలే, పిల్లకాకేం తెలిసి ఉండేది దెబ్బన్నట్టు, రాజకీయాల్లో మనం చేసే పిచ్చి పనికి అవతల వాళ్ళు ఎంత రియాక్ట్ అవుతారో అందులో అనేది బాగా అర్థమైంది. సరే ఇంకా అప్పుడు అర్థమైనట్టు చేజారిపోయింది. తర్వాత ఈయన అసెంబ్లీ రద్దు అయిపోయింది, దేవస్థాన బోర్డు మెంబర్గా ఉన్నా, ఎమ్మెల్యేగా నామినేట్ చేశాం కాబట్టి అది కూడా రద్దు చేస్తున్నాం, అది కూడా కొద్ది నెలలకి కొన్నాళ్ళు ఉన్నాను, రాజీవ్ గాంధీ గారు ప్రధాన అయిన తర్వాత కూడా ఉన్నా కొద్ది రోజులకి, అది కూడా లేక వచ్చింది. ఇంకొక ఆరు నెలలు ఏదో ఉందనగా దేవస్థానం బోర్డు మార్చేసారులేండి, బోర్డు కూడా మార్చేసారు అయిపోయింది. ఇంక బాగా బయటకు వెళ్తే రాళ్ళేసే పరిస్థితి, చివరికి ధైర్యం చేసి తిరుపతిలో మీటింగ్ పెట్టాం, సక్సెస్ అయ్యాం. సరే ఒకటే భాస్కర్ గారు, మనం వెనక్కపోతే తరిగి కొడతారమ్మా, ఎదురు నిలిస్తే ఎవరేం చేయలేరు, మనం మీటింగ్లు పెట్టాలన్నారు, పార్టీ పెట్టారు అని పార్టీ పెట్టాడు. ఆ పార్టీలో సభ్యురాలు కాల నేను, ఇంకా నేను ఎందుకు మౌనంగా ఉండిపోయాను. ఇంతలో ఇందిరాగాంధీ గారు చచ్చిపోయారు. ఈ మధ్యకాలంలో నాదెల్ల సారీ మన బ్రహ్మానంద రెడ్డి గారు, రాఘవం గారితో ఎప్పుడు బాగుండేదాన్ని, నేను ఈ పార్టీ అయినా కూడా మా ఊరు జిల్లా వాళ్ళు కాబట్టి పలకరిస్తుండేదాన్ని. శివశంకర్ గారు అక్కడికి వెళ్ళాం, వెళ్ళి అక్కడ నుంచి ఇందిరాగాంధీ మరణించడం, రాజీవ్ గాంధీని పలకరించి దాంట్లో వచ్చి తిరుపతిలో బోర్డు మెంబర్గా నాకు ఫోన్ చేశారు జనార్దన్ రెడ్డి గారు. ఆయన కొద్ది పరిచయం, పెద్ద పరిచయం లేదు ఆయన, ఎట్లానే పరిచయం ఎమ్మెల్యేగా తర్వాత గొడవలు పరిచయం పెద్దగా పరిచయం లేదు. ఎందుకు ఆయన ఫోన్ చేశారు, ఫోన్ చేసి అప్పుడు నా ఫోన్ వచ్చింది, ఫోన్ చేసి అమ్మా నువ్వు తిరుపతిలో ఉండాలి, రాజీవ్ గాంధీ వస్తున్నారు అని చెప్పాను. అట్లాగే కొండ మీద రాజశేఖర రెడ్డి గారు, ఆయన రాజీవ్ గాంధీ కడప నుంచి వచ్చారు, నన్ను పరిచయం చేశారు. ఎందుకు రాజీవ్ గాంధీ బాగా రిసీవ్ చేసుకున్నారు, వెంటనే ఇక మన పార్టీలోకి వస్తుంది మంచి వక్త, కానీ మంచి స్పీకర్ ఎంఐ హార్డ్ వర్కర్, కానీ ఇట్లా భాస్కర్ రావు గారు బాధితులు అందరూ వచ్చి చెప్పారు, అక్కడ జాయిన్ అయ్యానండి. ఆ రోజు జాయిన్ అయ్యాను. కాంగ్రెస్లో చేరేది బాగానుంది. ఎన్టీ రామారావు ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ మీరు ఆయనతో ఉన్నప్పుడు ఎప్పుడన్నా మిమ్మల్ని అవమానించారా? ఏనాడు అవమానపరచలేదండి, ఒక్క విషయంలో నన్ను అవమానపరచలేదు. కానీ మంత్రి అనే అంటే ఇది ఆశ చూపించినప్పుడు, ఇక్కడ నువ్వు మంత్రిగా ఉంటావు మన గవర్నమెంట్ నిలబడుతుంది అన్నప్పుడు, ఎన్టీ రామారావు గారు మళ్ళీ వస్తారని కానీ ఆయనకి ఇంత రియాక్షన్ ప్రజలు నేను ఆలోచించలేదు. మంత్రిని అయిపోయాను, టూరిజం కల్చర్ అఫేర్స్ మినిస్టర్ అయిపోయాను, అది మొన్నాళ్ళ ముచ్చటే కదా, నెల రోజులు 26 రోజులే కాబట్టి
అంతే దాని మీద అనేటప్పటికి వెళ్ళిపోవటం తప్ప వారు మంత్రిని చేయలేపోయారు, ఇక్కడ మంత్రిని అని. నేను అదే గనక అక్కడ ఉన్నట్టయితే అన్నపూర్ సత్యం గారు మంత్రి ఉండేవాడు కాదు. అవును, ఎత్తుక్కున్నారు రామారావు ఎవరిని చేయాలని. అవును, ఆయన అన్న మాట మీలాంటి వాళ్ళ దగ్గర కూడా నన్నపూర్ నేను ఉన్నట్టయితే మంత్రి ఉండే దురదృష్టం అని. కాబట్టి నేను ఆ అవకాశాన్ని కోల్పోయానండి. అది చేతుల నా చేతుల ద్వారా ఏమంటారు స్వయం కృపరాధం అన్నమాట. అది జీవితంలో ఆయనకి చాలా ద్రోహం చేస్తానండి. నేను మాత్రం చాలా బాధపడతాను. మీరన్నారే పడుకున్నప్పుడు నిద్రపోయేటప్పుడు అన్నా ఇంకా తెలంగాణ గురించి ఆలోచిస్తున్నారని. పడుకున్నప్పుడు ఇప్పుడు సమైక్యాంధ్ర గురించి ఆలోచిస్తూ ఉంటాను. ప్రతి నిత్యం ప్రతిరోజు ఆయన ఫోటో చూస్తుంటాను. అందుకే నా బుక్ కూడా ఆయనకు అంకితం ఇచ్చాను. నేను ఇవాళ తెలుగుదేశంలో నేను వచ్చి 14 సంవత్సరాలు ఏ పదవి లేకుండా పనిచేశానంటే ఏ పదవి లేదు. ఎన్నిసార్లు ప్రతి 2 ఇయర్స్ కదా లేదు, 14 ఏళ్ళు లేదు. ప్రతి 2 ఏళ్లకి రాజ్యసభ వచ్చేది అడిగేదాన్ని. ఎవరో ఒకళ్ళు తీసుకెళ్లేవారు, వంగాగీతో లేకపోతే దుర్గా రామకృష్ణ లేకపోతే మైసూరారెడ్డి గారు, రామచంద్రయ్య గారు, తర్వాత హరికృష్ణ గారు, తర్వాత సునా చౌదరి గారి, తర్వాత ఈమె 8 సార్లు అడిగాను, గుండు సుధారణి గారు, లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఆమె, ఇట్లా ఎవరో ఒకళ్ళు తీసుకుపోతుండేవారు. నాకు రాలేనే బాధ ఉండేది. అయినా కూడా నేను ఎందుకు ఓర్చుకున్నానంటే పార్టీ వదిలిపెట్టి ఎందుకు వెళ్ళలేదు అంటే ఆ చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు. ఈ వయసులో నాకు ఒక ఇమేజ్ అంటూ వచ్చింది, నేను కష్టపడతాను అనేటువంటి మాట, స్వచ్ఛంగా ఉన్నట్టు మాట. అవి మర్చిపోయారు. ఎన్టీ రామారావు గారికి రాజకుమారి ద్రోహం చేసిందన్న మాట మర్చిపోయారు. వాళ్ళు ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పగలుగుతున్నాను. ఎన్టీఆర్ పైన ఎన్టీఆర్ కూడా నన్ను క్షమించి ఉంటారు. కాబట్టి ఈ పార్టీలో ఆయన పెట్టిన పార్టీలో కొనసాగాలనే ఉద్దేశంతో నేను అట్లానే పదవి లేకపోయినా ఉన్నానండి. చివరిలో పోయిన ఎన్నికల ముందు వచ్చింది నాకు ఎమ్మెల్సీ, ఇంకో 10 నెలలు అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా సరే యువతను దీన్ని ఎవరు తప్పించుకోలేదు. కాకపోతే తప్పటడుగు లేకుండా ఉంటే చాలు అనుకుంటున్నాను. అప్పుడు ఏసిన వయసు ఇప్పుడు అది కాదు కూడా, పరిణితి చెందిన వయసు అనుకోవాలి. కానీ ఎన్టీఆర్ మీ మీద బాగా కోపం అనుకుంటా, ఎందుకంటే మీరు చీఫ్ విప్ గా చెన్నారెడ్డి ఉన్నప్పుడు, చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు మీరు చీఫ్ విప్ కదా, అటుపక్క ట్రెజరీ బెంచెస్ లో కూర్చున్నారు, ఇటుపక్క ప్రతిపక్ష నాయకుడిగా ఎన్టీఆర్ కూర్చున్నారు. మీరు ఏదో కామెంట్ చేశారు ఆయన్ని? నేను చేయలేదండి. ఏదో జరిగింది చెప్తా చెప్పండి. ఆయన ఏదో కాగితం చూపించి ఏదో ఒక సంజ్ఞ చేశారు, అది ఒక గొడవ అయింది. అది ఏంటి అప్పుడు అసెంబ్లీలోనే బోర్ నడిచేశారు, ఎన్టీఆర్ ఏదో కామెంట్ చేశారు. ఇప్పుడు ఒక్కోసారి కాకతాళీయంగా జరుగుతుందండి, ఒక్కోసారి అపార్థాలు కూడా చేసుకుంటాం మనం ఒక్కొక్క విషయాన్ని. ఆ రోజు ఏం జరిగిందంటే, కన్నా లక్ష్మణ గారు, దివాకర్ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి ఎన్టీఆర్ గారి మీద, మహమ్మద్ జానీ గారు ఇలాంటి వాళ్ళంతా బాగా మినిస్టర్స్గా ఉండి కూడా ముందు వరుసలో ఉండి ఆయన మీద ఏదో బాగా ఇచ్చేస్తూ ఉన్నారు. ఆ భూములు ఏదో గురించి అనుకుంటా వస్తూ ఉంది. నేను చీఫ్ విప్గా వెనకాల కూర్చుని ఉన్నా. అయితే నన్ను కూడా, నువ్వు కూడా లేచి దాని గురించి అంటే తిట్టలేదులేండి, రికార్డు ఉంది కదా. నేను లేచి వివరాలు మా దగ్గర ఉన్నాయి అని, దీని అధ్యక్ష వివరాలు మా దగ్గర ఉన్నాయి అందుకని మాట్లాడుతున్నాం అనేది మాత్రమే నేను అన్నాను. పేపర్లు చూపించాను. అయితే వెంటనే ఆయన ఒక పిచ్చి మాట అన్నారు, చెప్పకూడదు అనుకోండి. అది ఏమైందంటే అది రికార్డులోకి వెళ్ళిపోయింది. రికార్డులోకి వెళ్ళినప్పుడు పైన రికార్డులోకి వెళ్ళింది అనేది మా వాళ్ళకి తెలిసింది. అది యాక్చువల్గా ఏంటంటే గ్రామాల్లో వాడే వాళ్ళ మాట భాష కాబట్టి కొంచెం అది కొంచెం అభ్యంతరకరమైన పదం. ఒక మహిళ మీద ఆ పదం వాడితే నువ్వు ఎలా ఊరుకుంటావు అని మా వాళ్ళంతా నన్ను ఫోర్స్ చేశారు. అంటే అన్నది మళ్ళీ మళ్ళీ చూసినా కూడా, రిపీట్ చేసినా కూడా నా వాయిస్ ఆయన వాయిస్ వినిపిస్తుంది. ఈ దివాక ఈ ముగ్గురు పక్కన ఉన్నారు కాబట్టి ముగ్గురు కోరస గారు వాళ్ళ మాట పోలేదు. మా ఇద్దరిది రికార్డు బాగా మైక్ దగ్గర ఉన్నారు కాబట్టి, వారు మైక్ దగ్గర ఉన్నారు కాబట్టి అదే. సరే దాంతో ఏమైంది, సరిగ్గా మైక్ దగ్గర నేను పేపర్స్ నా దగ్గర ఉన్నాయంటే వెంటనే ఆయన అన్నమాట మాట్లాడారు. వీళ్ళ ముగ్గురు దగ్గర మైక్ ఆన్ చేసలేదు. నేను చీఫ్ కాబట్టి ఆటోమేటిక్ మైక్ వచ్చింది, ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన దగ్గర మైక్ వచ్చింది. దాంతో అది పెద్ద ఇదైపోయేటప్పుడు నేను ఏడుపు ప్రెస్ వాళ్ళందరూ కూడా ఏం జరిగింది ఇట్లాంటి మాట మాట్లాడటం ఏంటి ఒక మహిళ గురించి అని అంటే క్షమాపణ చెప్పించాను. పాప ఆయన లేచి సారీ చెప్పాను. ఇంకా నన్ను అప్పుడు ఎవరైతే పార్టీ వదిలినప్పుడు బహుశా 100,000 మంది తిట్టుంటారు అనుకో, ఇప్పుడు 100,000 మంది కాకపోయినా కనీసం 100,000 మంది తిట్టుంటారు. మళ్ళీ క్షమాపణ చెప్పించటం అని చెప్పాను. నాకు ఏం చేయాలో తెలియక ఆ పాట మరుసటి రోజు కాదు, 5 రోజుల తర్వాత వెళ్ళి విద్యాసాగర్ వారు వెళ్ళంతా అక్కడే ఉన్నారు, విద్యాధర్వ గారు వెళ్ళంతా సారీ అన్నగారు చాలా బాధపడుతున్నాను క్షమించండి అని వచ్చేసాను. ఇలా చూసారు నా ఇంకా వచ్చేసాను. తర్వాత బాధపడ్డాను కొంచెం. అయితే ఇక సరే, అయితే
కొంచెం తర్వాత నేను ఏదైతే అప్పుడు తప్పు చేశాను అనే ఫీలింగ్ నాలో ఉండేదండి. ఇది పార్టీ ఆయన వదిలిపెట్టడం తర్వాత మళ్ళీ క్షమ ఉండేది. తర్వాత ఎందుకో కొన్ని విషయాలు ఆయన నేను ఎందుకో చాలా విభేదించాను. మ్యారేజ్ చేసుకున్న బాగా విభేదించాను. దానిలో మాత్రం బాగా విభేదించాను. ఎందుకో చాలా బాధ వేసింది నాకు ఆయన లాంటి ఇది కాదు ఎందుకో తెలియదు. మన మొత్తానికి నాకు ఎందుకో తెలియదు కానీ చాలా బాధపడ్డా ఆయన మరణించినప్పుడు కూడా నేను వచ్చి మీకు తెలుసు కదా నేను వచ్చి చాలా బాగా అసలు అక్కడ నుంచి ఏంచి మన ప్లేనరీ జరగబోతుంది పీనరేశ్వర రావాలి గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ దగ్గర. ఓకే రోసయ్య గారు పిసి సబ్జెక్ట్ నేను మహిళా ప్రెసిడెంట్ అయినా కూడా వాయిదా వేసుకుని వెంటనే అది సభ అంతా క్యాన్సిల్ చేయించి ట్రైన్లో పడి వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడ కూర్చునే పరిస్థితి లేదు. నేను కూర్చోబెట్టి నేను మన మనజాక్షి గారు తర్వాత ఆమె పేరేంటి కళ్యాణి గారు తర్వాత మన నర్సయ్య గారు ఐపీఎస్ భార్య హేమలత కాంద్రం మేమంతా ఉండి మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా అక్కడ కూర్చోవాలని వాళ్ళు రావాలని అక్కడ ఉన్న వాళ్ళందరినీ అవతల పంపించి అరిచి పెత్తనం అంతా కట్టుకుని మళ్ళీ అంతా మొత్తంగా వివాదాలమయంగానే నడిచింది రాజకీయం. అప్పటి వరకు అటు వాళ్ళు కానీ ఇటు మీ వల్ల కానీ వేరే వాళ్ళ వల్ల కానీ అవునండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో అదే జరిగింది. ఇప్పుడు సపోజ్ చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపల కూర పెద్ద ఇష్యూ. అవును అవునండి. అసలు అదేంటి ఆ ఎపిసోడ్ ఏంటి చేపల కూర అంటే మీరేంటి చెన్నారెడ్డిని కాకపోతే మంత్రి పదవి సంపాదన అది సరే చీఫ్ పదవి సంపాదన చేశారు తర్వాత మంత్రి పదవి అవడం కోసం చేపల కూరలో ఉండి పెడుతున్నారని చెప్పి నిజంగా చెప్పాలంటే రోసయ్య గారు ఇంకా జిల్లా మంత్రులు చాలా మంది మినిస్టర్స్ ఉన్నారు అక్కడ గీతారెడ్డి గారు కూడా ఉన్నారు చెన్నారెడ్డి గారింటి దగ్గర. రాజీవ్ గాంధీ ఫోన్ ఆయన దగ్గరికి వచ్చి మీరంతా వెళ్ళి ఒరిస్సా చాలా ఇంపార్టెంట్ మనకి ఎన్నికల్లో మీరు వెళ్ళి చేయాలి అక్కడికి కొంత అన్ని విషయాల్లో కూడా మీరు హెల్ప్ చేయాలి అన్నప్పుడు ఫైనాన్షియల్ అన్ని విషయాలు అన్నప్పుడు ఈయన ఒక చెన్నారెడ్డి గారు మా అందరి ముందు పట్టుకుని నన్నపనేని మనం ఏదైనా చేయాల్సి ఉంది మరి మినిస్టర్ అంటే వాళ్ళిద్దరూ పేచీ పెట్టారు ఎవరు భాస్కర్ గారు ధర్మారావు గారు మేమిద్దరం సీనియర్స్ ఉండగా ఆమెకి వెళ్ళాలి అక్కడ అక్కడదే మళ్ళీ సేమ్ అంతే ఉంటుంది సేమ్ వచ్చింది మళ్ళీ భాస్కర్ గారు నదల భాస్కర్ గారు కాబట్టి నేను అనుకున్నా నాకు హర్మేట తగలడింది కావాలి సరే అయినా నేను ఈ కులంలో పుట్టడం తప్పని అనుకోలేదు చచ్చా అట్లా అనుకోలేదు కానీ ఏంటిది ఇట్లా అవుతుంది అని చెప్పని అనుకుని ఊరుకున్నా. ఆయన మాట్లాడితే రాజీవ్ గాంధీ గారు చెప్తున్నారు ఇప్పుడు మీరు నెక్స్ట్ చేస్తారా ఏం చేస్తారంటే చీఫ్ పొందే చేస్తాం అనుకుంటున్నాను అన్నారు. అనేటప్పుడు వీళ్ళు ఆమెకి ఎడ్యుకేషన్ లేదు కదా అని వీళ్ళు అంటున్నారు చెన్నారెడ్డి గారు చేయగలదలే ఎడ్యుకేషన్ అక్కర్లేదు అవతల వాళ్ళని చేయటం అని చెప్పనని మా పాపం ఆయన మనసులో చెప్పారు. వచ్చి ఒక 15 రోజుల్లో మనం ఎలక్షన్స్ కమంతా వెళ్ళొచ్చినాక నేను అనొచ్చాను. నిజంగా చెప్పాలంటే ముందే నిర్ణయం అయిపోయింది ధర్మారావు గారు డిప్యూటీ స్పీకరు నాకు ఇదని అది ఏమని చెప్పడానికి కారణం ఏంటంటే ఆమెకి నాకు సేమ్ ర్యాంక్ ఏంటంటే నేను సీనియర్ కదా అంటారు ధర్మారావు ఆమె సీనియరే కదా అంతకుముందే మంత్రి చేస్తుంది అంటారు ఈయన ధర్మారావు అప్పుడు మంత్రి చేసలేరు అట్లా కొంచెం వివాదం అయితే వచ్చినాక అనౌన్స్ చేద్దాం పక్కన పెట్టారే తప్ప ఈ చేపల కూర వండి పెట్టినందు కాదు. అయితే నేను త్రిపుర వెంకటరత్నం వెళ్ళాం అక్కడ నుంచి వరంగారని మున్సిపల్ చైర్మన్ శ్రీకాకుళం మన ద్రోణరాజు సత్యనారాయణ గారు అందరం కలిసి వెళ్ళాం చెన్నారెడ్డి గారితో పాటు. చెన్నారెడ్డి గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత చెన్నారెడ్డి గారి యొక్క ఏదైతే హెల్ప్ చేస్తాడో అతను ఉండి అమ్మాయి ఇంతవరకు అన్నం రాలేదు సారు మరి వస్తారు కదా ఎవరు చెప్పట్లేదు ఇక్కడ భోజనాలు చెప్పలేదంటే ఏం చేద్దాం అన్నారు. ఇందా నుంచి తెలుగాడు నన్ను రమ్మంటున్నారు అయ్యేవాడు ఇళ్ళకి మనం వెళ్ళేసి తీసుకొద్దాం ఎక్కడన్నా అని చెప్పంటే వాళ్ళు తెలుగాడలో తీసుకెళ్ళారు. ఆ ఫ్రిడ్జ్లో ఆ అమ్మాయి చేపల ముక్కలు అవన్నీ చక్కగా కడిగి ఫ్రిడ్జ్లో పెట్టి మసాలాను తొలిగి సడన్ గా వాళ్ళ చుట్టాలు ఏదో అయితే ఫంక్షన్కి వెళ్ళిందట. ఆ కుర్రాడు వచ్చి ద్రోణరాజు గారు తెలుసు వాళ్ళకి తెలుసు నేనంటే అభిమానంట వచ్చి ఇదని అంతా మనాళ్ళు కదా చాలా మంది ఉంటారు కదా తెలుగు వాళ్ళు వాళ్ళు మా ఇంటి గారంటే మా ఇంటి గారిని తీసుకెళ్తున్నారు. ఇక అప్పుడు అక్కడ ఉన్నాక ఈ ఇంట్లో అన్ని ఉన్నాయి అమ్మ ఏమనుకోపోతే నేను వంట చేస్తానమ్మా ఒక 5 నిమిషాలు ఆగండి క్యారియర్ పెద్దాన్ని క్యారియర్ తీసుకెళ్ళి మీరు ఇక్కడ భోంచెదురుగా అన్నాడు. నువ్వు వంట చేసేదంటే నేను ఉండగా నాకేం తెలుసు ఇంత పబ్లిసిటీ వస్తుంది అని సరే కాపాట పోయి ఎక్కడ అడిగి చేపల ముక్కలు అవన్నీ పెట్టి చక్కగా పులుసు చేసి అదంతా క్యారియర్లో పెట్టి అందరూ ఆయనతో పాటు తిందామని వెళ్ళాం. ఆయన ఊరుకోవాలి కదా చక్కగా ఫ్లైట్ దిగారు వచ్చారు భోజనాల దగ్గర ఆయనకు ఒక అలవాటు ఉంది చెన్నారెడ్డి గారు మీడియా ఉంటే రమ్మంటారు తింటాను. ఆయన అందరిని పిలిచారు పిలిచి తింటా ఏమయ్యా మా రాజకుమారి ఉండింది చేపల పులుసు ఇంకేముంది మన వాళ్ళు అసలు మామూలుగా ఆయన భోజన ప్రియుడు చాలా చాలా అనమాట తినేసి బాగుండదు తినండి అని చెప్పి నేను చేసి వెంటనే ఈ పదం రాని వాళ్ళు చేపల పులుసు ఉంటే పదవి ఇచ్చేస్తారు అని సరే నేను వాళ్ళని ఏదైనా అన్నప్పుడల్లా అవతల నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు వేణుగోపాలాచారి లాంటి వాళ్ళు
ఏది అపోజిషన్ నుంచి చేపలు పులుసు వండి పెట్టి పద ఇంత ఇంత ఇది పోతుంది ఏంటో నాకు అర్థం కాలేదు అనమాట. కాకపోతే ఇప్పటికప్పటికి ఆ చేపల పులుసే కాదండి, స్వీట్ హాట్ అన్ని రకాలు మంచి వంటకత్తెలు చేయగలండి. ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి చదువు సంజయలేదు నిజంగా. చేపల పులుసు మీరు చేసింది అంత బాగుంటుందా? పంపిస్తానండి. అది అట్టని కాదు అసలు, నిజంగా అడుగుతున్నా. ఇప్పుడు మీరు పంపించండి. ఆంధ్రజ్యోతిలో నా వంటకాలు చాలా లేసారు కదా, ఇక్కడే కాకుండా అమెరికాలో కూడా మన పత్రిక దానికోసమే తెప్పించిన వాళ్ళు చాలా మంది చెప్తారు. దానిలో ఆంధ్రజ్యోతిలో అమెరికాలో కూడా వంటలో ఇచ్చింది. సో ఆ ఎపిసోడ్ అన్ని అయిన తర్వాత లౌక్యం వచ్చిందా కాస్త? లౌక్యం అంటే ఏమో నాకు అసలు తెలియదు అండి. నిజంగా చెప్పాలంటే ఇది మాట్లాడొచ్చా ఇది మాట్లాడకూడదా లేకపోతే ఎవరేంటి మనుషులు ఎలాంటి వాళ్ళు నాకు అది అంత అంటే. ఎందుకంటే అందరూ మంచి వాళ్ళు. కాంగ్రెస్ లో కూడా మంచి సంబంధాలు, తెలుగుదేశం ఉన్నా కాంగ్రెస్ తో మంచి సంబంధాలు, కాంగ్రెస్ లో ఉన్నా తెలుగుదేశంతో సంబంధాలు పెట్టుకున్నారు. టిఆర్ఎస్ వాళ్ళు కూడా చాలా అభిమానిస్తారు. ఎంత అభిమానిస్తారంటే నిజంగా. సో వరుస కూడా కలిసిపోయింది బాగుంటారు కదా, ఎందుకంటే నా కోలీగ్ కదా ఆయన. అట్లా పిల్లలు కూడా చాలా కవిత వీళ్ళంతా చాలా బాగుంటారు నాకు అక్క భార్య కూడా. ఎందుకంటే మేమందరం ఎగ్జిబిషన్ సై పెడుతుంటాం కదా, మీరు మీరు బాగుంటారు జనం కూడా. దానికి దీనికి సంబంధం అందరూ బాగుంటారు, అందరూ బాగుంటారు. తర్వాత ఇంకొకటి కూడా ఉందండి, ఈ మధ్య ఎవరో ఆంధ్ర మహిళల వ్యాపారవేత్తలని వాళ్ళు పొలాలు ఆక్రమించుకున్నారని అన్నప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి అందరూ కూర్చుని ఉన్నప్పుడు నాకు నాయన నరసింహారెడ్డి గారే కాదు చాలా మంది, శ్రావణ్ నాయన నరసింహారెడ్డి చాలా మంది చెప్పిన మాట ఏంటి, ఆమె కూడా ఎంక్వైరీ చేసి చూడండి ఏమైనా ఆస్తులు ఉన్నాయంటే ఎర్రగా లేదు ఆమె దగ్గర, ఆ పాతబడ్డ అపార్ట్మెంట్ తప్ప అన్న అంటే చాలా గర్వపడ్డారు. ఎందుకంటే ప్రతి నిమిషం ప్రతి క్షణం వ్యతిరేకిస్తున్నా నా మీద ఏ విధమైనటువంటి ఆరోపణలు వాళ్ళు చేయకుండా ఉన్నారంటే ఇంకా పైగా మెచ్చుకున్నారంటే నేనేమి సంపాదించలేదని మెచ్చుకున్నారంటే అంటే దానికి ఏమన్నా బాధపడుతున్నారా మీరు? ఏదండి సంపాదించలేదని బాధపడుతున్నారా? సంపాదించలేదనేది కాదు, కొన్ని రాజకీయాల్లో ఉండి కూడా ఇన్నాళ్ళు రాజకీయ జీవితంలో మనం వేసిన తప్పటడుగుల వల్ల కొంత నష్టపోయాం. అదే రాజకీయ సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల కొంత నష్టపోయాం. ఇప్పుడు చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర చీఫ్ విప్ కొన్నాను. ఒకళ్ళ దగ్గర మంత్రి చేసిన ఒకళ్ళ దగ్గర లేరు. అవును. తర్వాత మళ్ళీ రోసయ్య గారు వెళ్ళిన తర్వాత వచ్చారు వీళ్ళందరూ. అయితే అటువంటిది ఎందుకని ఎక్కడ ఎప్పుడు కూడా ఏదైనా పనులంటే నా వల్ల కాదయ్యా నేను. అలాగే చెన్నారెడ్డి గారు జనార్దన్ ముగ్గురు కూడా వాళ్ళు 10 మంది దగ్గర మాట్లాడాను, నా ముందు మాట్లాడినా ఓ పిచ్చిదాని కింద కట్టారు నన్ను. అంటే పిచ్చిదయ్యా ఏం తెలియదు పాపం, ఎప్పుడు మనం ఒత్తిడి పెట్టలేదు, ఏ పని కూడా చేయించలేదు, మరి తను కూడా ఏం చేసుకోలేదు అనేటువంటి భావన వాళ్ళకు ఉండింది. సంపాదించారని చాలా ఇబ్బందులు అండి. దాని మూలంగా డబ్బు సంపాదించకపోవటం మూలంగా సంపాదించడం అంటే అక్రమంగా ఒకళ్ళు అన్యాయం చేసి సంపాదించక్కర్లేదండి. ఏమో ఉన్న డబ్బులో గవర్నమెంట్ లో ఉన్న అవకాశాలను ఏదైనా స్థలం ఎక్కడైనా స్థలాలు కొనుక్కుంటే అవి పెరుగుతాయి కదా, అలా కూడా చేయలేకపోయాం, అది బాధ. తర్వాత ఉన్న ఆస్తులు కూడా అమ్మేశాను, గుంటూరులో ఇల్లు, గుంటూరులో స్థలం, కొంత పొలం. ఇప్పటివరకు సంతృప్తికర జీవితం ఉంది కదా, ఎందుకు ఇంకా బాధపడటం? ఉండటానికి తినడానికి లోటు లేదు కదా. ఉండటానికి తినడానికి లోటు లేదు అంటే హస్బెండ్ పెన్షన్ వస్తుంది, నా జీతం వస్తుంది, రేపటి నుంచి ఏంటనేది ఆలోచించాలి కదా. ఓకే, అసలు ఏ చదువు సందేహం లేకుండా ఢిల్లీ పోయే వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీని కలిశారు, ఏ భాషలో మాట్లాడేవాళ్ళు? కొంచెం ఇంగ్లీష్, కొంచెం తెలుగు. వాళ్ళకేం అర్థమయ్యేది? తెలుగు అర్థమయ్యేది పక్కలు ఏం అర్థం చేసుకోవాలనుకుంటే అది అర్థం చేసుకున్నారు. పక్కళ్ళు అనువాదం చేయడం చాలా బాగుండే రాజీవ్ గాంధీ గారు చాలా బాగుండే. చూడగానే ఆయనతో పాటు మీటింగ్ లో పాల్గొన్నాను కదా, చాలా ఫొటోస్ ఉన్నాయి మీరు చూస్తారు. అనువాదం రోసయ్య గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ వాళ్ళు చేసిన, నేను మాట్లాడింది మళ్ళీ పక్కన కూర్చుని ఆయన అడిగేవారు ఏం మాట్లాడుతుందని. అలాగే సోనియా గాంధీ కానీ ఆయన కానీ, సీతారాం కేసరి గారు ఏఐసీసీ ఉన్నప్పుడు కానీ, తర్వాత 2 సార్లు శివశంకర్ గారు అనువాదం చేశారు, తర్వాత 2-3 సార్లు కావూరు సాంబశివరావు చేసినట్టు ఉన్నారు నేను మాట్లాడితే ఏఐసీసీ మీటింగుల్లో. తర్వాత వాళ్ళు బాగుండే వాళ్ళు, సోనియా గాంధీ కూడా బాగుండేది, ఆమె కూడా చాలా బాగుండేది. ఎందుకు బాగుండేవారు అంటే అసలు మరి మీకు ఇంత ఏ చదువు లేకుండా లెక్చరర్ మిమ్మల్ని ఎంటర్ చేసుకున్నారు అసలు? ముకుందరావు గారు ముందు అసలు 3వ తరగతి 4వ తరగతి చదివారా? లేదండి. అసలు అక్షరాభ్యాసం రాయడం వచ్చు కదా, అమ్మ నేర్పింది ఇంట్లో పలక మీద. అమ్మ చదువుకుంది, నాన్న పెద్ద చదువులేదు. నాన్న కూడా అమ్మ అమ్మ రావుబోదూరు కోసరాజు రామయ్య చౌదరి గారని మన యలవతి నాయుడమ్మ గారు వాళ్ళకి దగ్గర చుట్టాలు బాగా దగ్గర,
అక్కడ తిరుమల తెనాల దగ్గర రావు బహదూర్ అంటే ఏదో ఉండి ఉండాలి కదా, జస్టిస్ పార్టీ తాతగారు. తర్వాత లోదర్ఫర్డ్ వాళ్ళంతా తాతగారి ఇంటికి వచ్చేవారు. అమ్మ పెద్దమ్మ పెళ్లికి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన బిడ్డలు అయ్యి తాతగారు బాగా బాగా దగ్గర తాతగారు మద్రాసులో వెళ్ళి పనులు చేసి తాతగారు బాగా కాలువలు తీసుకురావడం, స్కూల్స్ కట్టించి అక్కడ చాలా. ఉమేష్ చంద్ర ఉన్నారు కదా ఐపీఎస్, వారు వారి తాతగారు ఒక ఆయన మహేశ్వరని, ఆయన తాతగారు కొలీగ్స్, వారంతా జస్టిస్ పార్టీ. అట్లాగే అమ్మ ఇంటి నుంచి వచ్చింది, నాన్నేమో వ్యవసాయం. తర్వాత మా పెద్దమ్మ నాయుడుగూడెం, నాయుడుగూడెంలో గార్పాటి కనకయ్య గారని మన సాంబశివరావు గారు, వెంకట రామారావు యంకుడు, అదే వాళ్ళు అల్లుడు అక్కడ నాన్నగారు పెద్ద నాన్నగారు వాళ్ళంతా అక్కడ ఉండేవారు. అక్కడికి పెద్ద అయిన తర్వాత వెళ్ళినప్పుడేమో రాజకీయాలు ఉండబట్టింది అక్కడ కాస్త ముందు, అసలు బుక్స్ పేపర్లు అక్కడ చదువుకున్నారు కదా, అసలు మీకు చదువు లేకుండా ఎందుకు అయింది? అది ఎందుకైందంటేనండి, గుంటూరుకి ఒక 18 కిలోమీటర్ల దగ్గర సరిపూడి అనే గ్రామం ఉంది, దాని చుట్టూతో వాగులు ఉంటాయి. వర్షం వస్తే వాగులు ఆ ఎల్ల వచ్చి పొంగిన తర్వాత ఆ తీసాక వెళ్ళటం తప్ప వెళ్ళడానికి లేదు, దాని వల్ల ఆ పొలాల నుంచి వెళ్ళాలి. ఆడపిల్లల్ని హాస్టల్లో పెట్టకూడదు. పిరంగపురంలో ఒక హాస్టల్ ఉండేది మన క్రిస్టియన్ మతస్థులది, అక్కడికి వెళ్తే మతం వీళ్ళకి వస్తుందేమనేటువంటి భయం కొంత. ఈ పిల్లలకి ఆడపిల్లలు కాబట్టి జడలు వేసుకోలేరు, తల్లో ఇవన్నీ ఉంటాయి అనే తోటి పేలొచ్చేస్తాయి, ఇవన్నీ కూడా భయం. తర్వాత ఈ ఒంటికి దురదలు వస్తాయి హాస్టల్లో పిల్లలకి, ఒక మూడు భయాలు ఉండేవి. అవును, ఆ భయాలతోటి చేసేవాళ్ళు. తాతగారు నాన్నగారు ఇద్దరికి, చెల్లికి నాకు ఇద్దరికి చదవలేదు. తమ్ముడికి అన్నయ్యకి ఏంటంటే పెద్ద ఇంటి కాడ మేనమామల ఇంటి దగ్గర పెట్టి చదివించారు, చదివించారు బయటికి వెళ్ళి మమ్మల్ని పంపించలేదు. అప్పుడు అమ్మ ఏం చేసిందంటే ఈ అక్షరాలు బియ్యంలో రాసి అక్షరాభ్యాసం చేసింది, అది గుర్తుంది 5-7 నుంచి. తర్వాత నాయనమ్మలు వీళ్ళంతా కూడా పురాణాలు బాగా చదివాళ్ళు, అమ్మ కూడా బాగా చదివేది. ఇక భాగవతాలు, భారతాలు, మనుచరిత్ర, పెద్దబాల శిక్షలు, రుక్మిణి కళ్యాణం అని, సుమతి శతకాలని, ఈ తెలుగు భాష నేర్పారండి. అక్షరాలు వచ్చు, తెలుగు భాష, తెలుగు భాష వచ్చు. ఆ తెలుగు భాష వచ్చిన తర్వాత 11వ సంవత్సరంలో తిరుపతి తీసుకొచ్చారంట. దేవుని చూసి కవిత రాసా 11 ఏళ్ళకి, అది రాసేసుకున్నాను. తర్వాత కవితలు రాయటం, గోడల మీద ఈ గోతాలకి రంగులు వేయడానికి తెచ్చేవాళ్ళు. పెసలు అంటే పచ్చగా రంగు, మినులు అంటే రంగు, ఎర్ర రంగు అంటే శనగలు, ఇట్లా ఆ ఇంకులు పెట్టి బొమ్మలు వేయటం గోడల మీద, గోడల మీద బొమ్మలు రచయిత్రి పెయింటర్ రాశాను. రాస్తే పాటలు పాడుతుంది. అమ్మ ఏం చేసింది, హార్మోనియం నేర్పించింది సంగీతం. ఈ హార్మోనియంలు ఉండే అందరిళ్ళలో హార్మోనియం, సరే సంగీతం, దాంతోపాటు సాహిత్యం వచ్చింది. ఎప్పటికి వచ్చింది, 18 ఏళ్ళకి. సరే ముకుందరావు గారు నా సంబంధాలు చూడటం మొదలెట్టారు 18 ఏళ్ళు వచ్చాక. చదువులేదు, ఎవడు చదువుకునేవాడిని చూడపోయినా ముందు చదువులేదు వెనక్కి వెళ్ళిపోయాం. పెడుచులు కూడా లేదు, ఇక ఏం చదువుకుందామా అంటే చదువులేదు, అబద్ధం చెప్పలేరు కదా, చదువులేదు ఇంకా పడ పెడుచూపులు కూడా లేదు ఇక నాకు తెలిసినంత వరకు. ఒకసారి మాత్రం పక్క ఊరు నుంచి పెడుచూపులకు ఒక ఆడవాళ్ళు వచ్చారు చాలా మంది. సరే వచ్చి వాళ్ళంతా చాలా మంది ఆడవాళ్ళు వచ్చారు, ఓ చూస్తున్నారు, లంగా కట్టారు, ఓడి లేయించారు, నగలు పెట్టారు, కూర్చోబెట్టారు, ఏదో అమ్మ సంగీతం పాడమన్నారు, ఏదో పాట పాడిచ్చారు, ఇవన్నీ చేస్తున్నారు. అసలు ఏంటో తెలియటం అసలు, కాసేపు ఉండాక గుర్తొచ్చింది, అంతకు అసలు పెళ్లి కొడుకు చదువుకున్నాడా లేదా అని గుర్తొచ్చి ఎవరికి ఫోన్ చేసేది లేదు, ఎవరితో అడగాలి. అమ్మ దగ్గరికి వెళ్ళి మెల్లిగా అమ్మ కాఫీ టిఫిన్లు ఏర్పాటు చేస్తుంటే, ఇంతకీ పెళ్లి కొడుకు ఏం చదువుకున్నాడంట అన్న, నువ్వు చదువుకోకపోతే చదువుకున్నాళ్ళు ఎక్కడ దొరుకుతారు మనకి, ఆ అబ్బాయి చదువుకుని అటే నేను చేసుకోను మొలెటే, నిజంగా ఆశ్చర్యపోతారు. సరే ఇంకపాట వాళ్ళ చుట్టాలు వచ్చారు, వాళ్ళ ముందు ముడుచుకు కూర్చున్నాను. ఇందాక దా బానే ఉందమ్మా, ఎందుకు అట్లా అయ్యావన్నారు, ఏదో అమ్మ 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 ఉండి ఏదో తను ఏదో ఇసుకున్నాను అని అందుకే అంది. వాళ్ళు వెళ్ళిపోయారు, మొరాయించి 2 ఉత్తరాలు రాశారు. మా మేనత్త భర్త కపిలేశ్వరపురం, కొలిపర సూరయ్య గారిని ఎమ్మెల్యే గారు, తాతగారు చెల్లెల భర్త, మళ్ళీ మేనత్తని ఇచ్చాం అక్కడ, మా మేనమామ తిరుమెళ్ళ, ఇద్దరికి 2 ఉత్తరాలు. నేను ఎట్టి పరిస్థితుల్లో చదువుకున్నాడు తప్ప చదువుకున్నాడు చేసుకోను, మీరిద్దరు అర్జెంటుగా రావాలి అని చెప్పాను. ఇద్దరు దిగారు, నాతో చెప్పారు అది బొమ్మలేస్తుంది, రచనలు చేస్తుంది, తెలుగు భాష బాగొచ్చు కాబట్టి మీరు ఎట్లా చదువుకున్నాడు ఇద్దాం అనుకున్నాను, మీకన్నా మతిపోతుందా, చదువుకుందని అక్షరజ్ఞానం లేదని, అక్షరజ్ఞానం లేకుండా చేసిందని మీరే కదా అని చెప్పాను. మా నాన్న చాలా కోపం, ఆయనతో నేను ఎదురు తిరగలేదు, వాళ్ళతో చెప్పించాను, ఊరుకున్నాడు. సరే ఇక చదువుకోవడం మొదలు. ఒక లెక్చరర్ ఎవరు తాడేపల్లి గుడిలో ఎక్కడో లెక్చరర్ ఉంటా, ఏదో మా ఊరి దగ్గర ఏదో ఊరు చెప్పారు రైల్వే స్టేషన్ దగ్గరలో, చూడటానికి రావాలి. ఇంతలో మా నాన్నగారు ఆ రైల్లో కలిశారు, ఎప్పుడు వస్తారంటే పెద్దవాళ్ళతో మాట్లాడారు. ఆ రైలు దిగేటప్పుడు పిల్ల తండ్రి ఈయనని చెప్పారట, మా నాన్నగారు నల్లగుండేవారు, పొడుగుండేవారు, ఎందుకంటే తమ అమ్మాయిని చూడక్కర్లేదు అని అదే పోటం.
ఇక నాన్న తెలిసిందన్నమాట, తెలిసి బాధపడ్డారు. అమ్మ చాలా అందంగా ఉండేది, నాన్నగారు కూడా కలగానే ఉండేవారు, నల్లగున్న నాన్నగారు బాగా నలుపు, కొంచెం పళ్ళెత్తుకు ఉండేది, చాలా పొడుగు సన్నగా ఉండేవారు. అమ్మేమో చాలా అందంగా ఉండేది. ఇంకా నాన్న ఇక కొంచెం బాధపడ్డారు, నీ పొలకలన్నా రాలేదు అంటే ఈ పిల్లలు మరి కొంచెం అటుడు కాకుండా ఉన్నారు, మన పిల్లలు పర్వాలేదు కదా, ఆయన ఇట్లా చూడు ఇట్లా అన్నారు అని చెప్పంటే మన ఆయన మా నాన్న బాధపడతలేరా, చూద్దాం ఎవరో ఒకళ్ళు వస్తారులే అన్నారు. ఇంతలో ఎవరెవరో సంబంధాలు చెప్తారు, కట్నాలు అడుగుతారు, మా నాన్న కట్నం తీసుకోవాలా ఎట్లా ఏంటనే పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు మా అన్నయ్య కట్నం లేకుండా మా మేనమామ కూతురు చేసుకున్నాడు. తెనాల్లో ముకుందరావుతో పాటు లెక్చరర్గా ఉన్నారు. ముకుందరావు గారి తండ్రి మా తాతగారు మేనత్త మేనమామ బిడ్డలు. అప్పుడు మా అన్నయ్య ద్వారా మా నాన్నగారు వాళ్ళు అడిగిచ్చారు ముకుందరావు టక్కమని, మా చెల్లెళ్ళు నలుగురు ఉన్నారు, తమ్ముడు ముగ్గురు ఉన్నారు, నేను పెళ్లి చేసుకోనండి, వాళ్ళు పెళ్లి చేయాలి తర్వాత సరే. మా వదిన డెలివరీ అయింది, ఆమె దగ్గర ఉంటాను, ముందు మా చెల్లెలు వెళ్ళింది, తర్వాత నేను వెళ్ళాను ఆ పిల్లవాడిని చూడటానికి. అక్కడికి ముకుందరావు వచ్చారు, ఆయన ఏమి నన్నేం లవ్ చేయలే ముందు, నేను ఇంత చక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మనం ఎప్పుడు స్పీడే కదా, ఆయన చాలా నిదానం ముకుందరావు. అక్కడికి వెళ్ళేది వాళ్ళ చెల్లెళ్ళు, చాలా పెద్ద కుటుంబం, ఒక పెద్ద ఇల్లు ఉండేది, ఏరుబడి అక్కడికి వచ్చి ఒక చిన్న ఇల్లు వేసుకుని ఉన్నారు, చింతలు అంటారు ఆ తోటలో. అప్పుడు వాళ్ళ ఇంట్లో మాట్లాడము, నేను చనువుగా ఉంటాము, వాళ్ళ పిల్లలకి హెల్ప్ చేస్తా, మాట్లాడతా సరదా కబుర్జో నేను చూశాడు. మనసులో ఆయనకు అనిపించింది ఈ అమ్మాయి మా పెద్ద కుటుంబంలో వస్తే బాగానే ఉంటుంది అనుకుంటాను. తర్వాత అన్నయ్య గారింటికి వచ్చినాక అప్పుడు నేను చేసుకుంటాను మీ చెల్లిని అని చెప్పారు. అది కూడా ఎట్లా చెప్పారు, నేను వెళ్ళిపోతున్నాను ఊరికి, ఇద్దరు రైల్వే స్టేషన్లో దించడానికి వచ్చినప్పుడు మా అన్నయ్యని యువతలు పిలిచి మీ చెల్లెలు నేను చేసుకుంటాను. పాటలు కూడా పాడతారు కదా, కాస్త రిలీఫ్ ఒక పాట పాడండి. లేదంటే పెళ్లి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు పాడిచ్చారు మీతో, అది పాడండి. ఏం పాడది పాడండి. నాకు ఎక్కువగా జిక్కి గారి పాటలు ఇష్టం, నేను రాసిన పాటలైనా పాడ. ఓకే, ఆ పాటలు బాగా పాడుతుండేదని. ఓకే, జిక్కి పాటల పుల్లెకించని మతి పుల్లెకించు అనిపించని ఆశలెంచు, పుల్లెకించని మతి పుల్లెకించు. ఇది ఆమె పాట స్టైల్ ఇలా ఉండేది. ఓకే, అట్లాగే కొంచెం కొంచెం అటు పాడలేకపోతున్నాను. సో ఎప్పుడన్నా మీ ఆయన మీతో పాడించుకున్నారా పాటలు? భానుమతి గారి పాట ఇష్టం అండి. ఎప్పుడన్నా పాడమండి వాళ్ళు, బాగా ఇష్టం ఒక పాట. పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందవుతున్నది, నటనమీ ఆడేదను నటనమీ ఆడేదను. ఇది కూడా దిక్కి గారి పాట. అది భానుమతి గారి పాట ఒకటి మాత్రం బాగా ఇష్టం అండి, అది మల్లేశ్వరులో పాట. మనసున మల్లెలు మాలలు గెను, కన్నుల వెన్నెల డోలలాడెను, ఎంత హాయి ఈరే నిండెను, ఎన్ని నాళ్లకు మనసు పండెను. సో వంటలో ప్రావీణ్యం ఉంది, బాగుపడేదన్నప్పుడు రావటలేదు. ఓకే, రచయిత గాయని కవిత్వలు, కవిత్వం చాలా ఇష్టం అండి, అవి చాలా మనసుకి అంటే నేను మనం మన అందజోతులో చాలా వచ్చాయి. అవును. సో మీకు నెక్స్ట్ వచ్చేటప్పటికేనంటే మీరేమో తెలుగుదేశంతో ప్రారంభించి తెలుగుదేశంలో ఇప్పుడు కొనసాగుతున్నారు, మరి మీ అమ్మ ఏ పోయామో వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేయాలి, అది ఎట్లా మీకు లోపల గిల్టీగా ఏమనిపించలేదా? ఒకటి పెద్ద పెద్ద గిల్టీనెస్ ఎన్టీ రామారావు గారిని వదిలిపెట్టి మేము వెళ్ళడం. తర్వాత కాంగ్రెస్లో నాకు చీఫ్ విప్ ఇచ్చారు, తర్వాత ఎమ్మెల్యేగా సీట్ 2 సార్లు ఇచ్చారు, అందరు వద్దున్నా కూడా మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చాను. వచ్చినందువల్ల ఇక్కడ దెబ్బతిన్నాను. ఓకే, చాలా 14 ఏళ్ళు దెబ్బతిన్నాను, చాలా ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాను. రాజ్యసభ రాదు, అసెంబ్లీ రాదు, ఉండటానికి తెనాలి సొంత కాన్స్టిట్యూన్సీ, వినుకొండ సొంత కాన్స్టిట్యూన్సీ, సత్రపల్లి కాన్స్టిట్యూన్సీ, ఇన్ని కాన్స్టిట్యూన్సీలు ఉండి కూడా రాలేదు. ఇంత పని చేసి కూడా కొన్ని సోమరుగా లేను కాబట్టి కొన్ని గిల్టీ ఉంటాయి, కొన్ని ఉంటాయి కానీ కొన్ని కొన్ని తప్పదు. అమ్మాయిది నిజంగా మీరు అడిగితే నేను నిజం చెప్తున్నానండి, రాజకీయాలంటే అమ్మాయికి అసలు ఇష్టం లేదు, చదువు అంటే బాగా ఇష్టం.
ఫిఫ్త్ క్లాస్ నుంచి సెవెంత్ ప్రమోట్ అయింది ఆవిడ. బాగా మార్కులు వచ్చాయి. టెన్త్ ఫస్ట్ క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్. అయితే ఇక్కడ ఈ సీటు రాలేదు అప్పుడు. ఎంట్రన్స్ లో నేను సరిగా ఆమె కోచింగ్ ఇప్పించలేదు. సరే ఇంకపోతే ఫస్ట్ రష్యా పంపించాను. రష్యాలో చదివింది. అది అలవిడు కాదంటే మళ్ళీ రామయ్య మెడికల్ కాలేజీలో ఎంబీబీ చేసింది. మమతా కాలేజీలో ఎంఎస్ ఎండి చేసింది. చిల్డ్రన్ స్పెషలిస్ట్. నన్ను అడిగింది మూడేనండి, నీ స్థలం ఇస్తే ఇల్లు కట్టుకుంటామని. స్థలం ఇంతవరకు రాయలేదు నేను, ఇస్తానన్న. ఆ స్థలం ఇల్లు కట్టలేకపోయాను. ఎక్కడ ఉంది స్థలం? ఎమ్మెల్యే కాలనీలో. ఓకే, అప్పుడు ఎమ్మెల్యేకి ఇచ్చిందా? కాలనీ ఇవ్వలేదు నేను. ఆమె చేసుకుంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పారు మ్యాచ్. వాళ్ళు కూడా అమ్మాయి వాళ్ళు అడిగారు వచ్చి, మా అబ్బాయి మీ అమ్మాయిని చేసుకుంటున్నాడని స్థలంగా చేయాల్సి వచ్చింది. చదువుకుంటుండగా అనంత సేన రెడ్డి గారు ఐపీఎస్, చీఫ్ ఇంజనీర్ రామిరెడ్డి గారిని అక్కడ చిత్తూరు వాళ్ళ తాలూకా అన్నమాట. సరే అమ్మాయిని అడిగారు, మ్యారేజ్ చేసాం. ఇద్దరు కూడా డైపర్ డాక్టర్ అయిన లతీష్ రెడ్డి, అమ్మాయి వచ్చి సుధా వచ్చి చిల్డ్రన్ స్పెషలిస్ట్ పీడియాట్రిక్స్ అనమాట. అండి ప్రాక్టీస్ పెడతానమ్మా, నాకు ఏదన్నా ఒక ఇల్లు చూసి పెట్టమంది. ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు చూడలేకపోయాను. ఇల్లు తీసుకుంటే దానికి అద్దె మొత్తం పెట్టాలి. ఇవన్నీ కూడా నా కోలీగ్స్ పిల్లలందరూ కూడా ఇక్కడ హాస్పిటల్స్ పెట్టి, చంద్రబాబు గారు ఇనాగ్రేట్ చేస్తారు, అందరూ హాస్పిటల్స్ పెట్టి చేస్తున్నారు. దీన్ని మాత్రం నేను చేయలేకపోయాను. చివరి కోకటపల్లిలో ఒకటేదో ఒక ఇల్లు తీసుకోవాలని వెళ్తే ఇంతది రోడ్డు మీద నెలకు 70,000 అడిగాడు. ఎట్లా? నాకు పదవలేదు, నేనే చాలా ఇబ్బందులు పడుతున్నాను. ఎమ్మెల్సీ కూడా లేదు, పొలం లేదా ఊళ్ళో? అసలు పొలం ఉందండి, పొలం మీద పెద్ద రాదు. పొలం ఉందండి, పిల్లలకి ఉంది, అమ్మాయికి ఉంది, నాకు ఉంది. 10 ఎకరాలు నాన్న వాళ్ళు ఇచ్చారు. ముకుందరావు అప్పుడప్పుడు కొన్ని, ఎప్పుడూ 40 ఏళ్ల క్రితమే నా పెళ్ళైన కొత్తలోనే. అప్పుడు ఎంత అండి? 3,000 గుంటూరు దగ్గర ఎక్కడ మారుమూల పల్లెటూళ్ళలో ఉందండి మొత్తం పొలం. కుటుంబ సభ్యులు అందరు కలిపి ఉందండి, ఒక 30-40 ఎకరాలు ఉంది. కాబట్టి ఆర్థికమైన ఇబ్బందులు ఉండి నేనేం చేయలేకపోయాను. రాజకీయాలు రాసి ఇష్టం లేదు ఆవిడకి. నాతో పాటు ఇప్పుడు మీటింగ్లు కూడా రాదు ఆవిడ, వచ్చేది కాదు. నాకు పదవి వచ్చినప్పుడు కూడా వచ్చేయడం కానీ, ఇప్పుడు అసెంబ్లీకి రావటం కానీ నాకు రాజకీయాలు ఉండొద్దమ్మా అని ఇప్పుడు అనలేదు. బాబు కూడా నేను ఎప్పుడు రమ్మల్లే, పిల్లల్ని తీసుకురా నా తర్వాత ఆలోచన కూడా నాకు లేదండి. అల్లుడు మాత్రం వాళ్ళతో వెళ్తుండేవాడు, కొంచెం వాళ్ళ బంధుత్వాలు ఏదో ఉంది, కొంచెం స్నేహాలు ఉన్నాయి, వెళ్తుండేవాడు. సరే ఏదో రాజశేఖర రెడ్డి గారి గురించి ఏదైనా మాట్లాడుతూ ఊరుకునేవాడు కాదు, కొంచెం మరి చేస్తాను ఎందుకు నువ్వు మీరు అంటారంటే అట్లా ఇట్లా అంటుండేవాడు. కొంచెం వాళ్ళకి ఏదో ఫీలింగ్ ఉంది మనసులో అనిపించింది. సరే ఇంతలో నాకు సీట్ ఇస్తానన్నారంటే వెళ్తున్నాను అన్నాడు. నీ ఇష్టమయ్యా ఆలోచించు అని అన్నా. ఆ తర్వాత మీరు మీ తర్వాత మీ అబ్బాయిని ఏమైనా తీసుకొస్తారు తప్ప నేను రాను కదా అంటే ఒక మంచి అవకాశం. ఎక్కడ అన్నా? అంటే చిత్తూరులో. చిత్తూరులో అయితే నాకు అభ్యంతరం ఉంటుంది, అబ్బాయి వెళ్తాడు. ఇంతలో అక్కడ చిత్తూరులో ఏదో లోకల్ ఎమ్మెల్యే గారు అని మీసెస్ వాళ్ళు ఏదో పార్టీలు ఉన్నారు, అక్కడ రాదు నేను. మరి ఎక్కడ ఏంటి అంటే ఏదో గుంటూరులో ఇక్కడ ఉన్నాయి. గుంటూరులో ఎట్లా చేస్తారు అయ్యా నువ్వు అని చెప్పినాను. సరే నేను చంద్రబాబు గారితో చెప్పాను, మా ఆల్రెడీ ఏంటో సీట్ అంటున్నాడు, వెళ్తానంటున్నాడు. సరే మీరు ఒకసారి పిలిపించి మాట్లాడతారా అని అడిగాను. ఎందుకులే మా పిల్లలు చాలామంది అట్లా ఆలోచన చేస్తున్నారు, చూద్దామని అవసరమైతే ఏముందిలే వాళ్ళే తిరిగి వస్తారు, వాళ్ళే ఆలోచన చేస్తానన్నారు. తిరిగి తీసుకున్నారు ఆయన కూడా. సరే తర్వాత మళ్ళీ ఇంతలో సడన్గా నేను హైదరాబాద్ నుంచి తెనాలి వెళ్లే లోపల అమ్మాయిని పిలిపించారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. మా జిల్లాలో తిరుగుతున్నాడు ఆయన, వీళ్ళు సడన్గా వచ్చారని గపగప వెళ్ళిపోయారు. ఏమ్మా అంటే నాకు ఇష్టం లేదమ్మా, కానీ మరి వినకుండా ఏదో సీట్ ఇస్తానంటున్నారు అని చెప్పాను. మరి నీకు ఇష్టం లేకపోతే ఎలా ఉంటాను? ఇప్పుడు రాజకీయాలకు ఇష్టం లేదు కదా, నేనే చాలా ఇబ్బందులు పడ్డాను రాజకీయాల్లోకి వచ్చి, మనం చాలా ఇబ్బందులు పడతాం కదా అని అట్లానే అంది. మళ్ళీ పిలిపించి నేను వినకుండా వెళ్తున్నాను, నువ్వు రావాలమ్మా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పంటే ఇంక లతీష్ బాగా చేశాడు. వాళ్ళ మామగారు వాళ్ళు కూడా ఒక అవకాశం ఎందుకు వదులుకోవాలని అనేటప్పుడు కొంచెం ఇక తప్పనిసరి పరిస్థితులు వెళ్ళినట్టుంది. నాకు నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చా. హైదరాబాద్కి వచ్చే లోపలే వినకొండలో ఛానల్లో వస్తా ఉంది, రాజకుమార్ గారు అమ్మాయిని పరిచయం చేయడం రాజశేఖరు చేరుతుందని. సరే ఏం చేయాలి నేను అని చెప్పిన దాంతో అనుకున్నా, ఏం చేయలేను. సరే మీరు అన్నారు గిల్టీగా ఉంటుంది కొంచెం, ఇద్దరు ముగ్గురు మీరు ఎట్లా పంపించారు అనేది అన్నారు. అప్పుడు మళ్ళీ రియాక్ట్, ఎన్టీ రామారావు పిల్లలు ఎట్లా వెళ్ళిపోయారు బయటకు, అట్లాగే నా పిల్ల కూడా వెళ్ళింది, పెళ్ళయింది అమ్మాయికి, నేనేం చేయగలను, మీరు పంపించారా అన్నారు. అవును పంపించాను, భర్తతో పంపించాను అత్తారింటికి ఇన్ని సంవత్సరాల క్రితం అప్పుడు. కాబట్టి బాబు పక్క, కొడుకు పక్క, మూడో పక్క, పెళ్ళమ్మ పక్క ఉంటున్నారు, అంత అయిపోయింది. అట్లా అయిపోయింది కదండి. ఇప్పుడు కూడా గుంటూరు సీట్ చూస్తున్నాము. ఇప్పుడు గల్లారాయణ గారు అబ్బాయి వస్తున్నాడు, ఏం చేస్తాం మేము చెప్తున్నాం, మమ్మల్ని ఎవరు అడగలేదు అసలు, మీకు ఇష్టమైనా అని కూడా అనలేదు. బోర్డు మీద చూస్తున్నాం, పేపర్లో చదువుతున్నాం, చెప్తున్నానండి. ఆమె మంత్రిగానే ఉన్నారు, అరుణ్ గారు కౌన్సిల్లో కూడా కనిపిస్తున్నారు. ఆమె కూడా మొన్న కావాలి సమంత్ కుమార్ గారితో నాతో చివరిలో చెప్పారు, అక్క ఇట్లా మా అబ్బాయి మీ దగ్గర పోటీ చేస్తున్నాడని.
చెప్తున్న విషయం అదే మన నీ సంగతి ఏంటంటే ఆలోచిస్తున్నాను అన్నారు. ఆమె ఇంకా అప్పుడు విజయన్ కూడా చెప్తున్న విషయం ఏం చెప్తానండి, సీరియస్ గా తీసుకోదలుచుకోలేదు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి. సో ఇప్పుడు మీ అమ్మాయి కరుణ సుధా ఓకే వినుకొండ నుంచి పోటీ చేస్తుంది నోట. తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని వినుకొండ నుంచి ఏమంటే ఏం చేస్తారు చెప్పాను నా మాట కూడా. మొన్న తిరుపతి నేను శ్రీనివాసరావు వాళ్ళు నవ్వుతూ నవ్వుతూ అన్నారు, ఒకవేళ ఆంజనేయులు గారిని పార్లమెంట్కి పంపించాం ఇంకెక్కడికైనా పంపిస్తే మిమ్మల్ని పోటీ చేయమంటే ఏం చేస్తారన్న చేస్తారన్న చేస్తారా. అవును జనాలు అడుగుతాను ఓటు. ఇప్పుడు రాజకుమార్ గారు కూతురని చూస్తున్నారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ పెట్టాడని చూస్తున్నారు అనుకోండి, నన్ను రాజకుమార్ గారు చూస్తారు చూద్దాం నుంచుంటా అనుకోండి, అమ్మాయి నుంచుంటా, అమ్మాయి కష్టమయ్యొచ్చు నుంచుంటాను, గెలిస్తే మా పార్టీ గెలిచింది అనుకుంటా, ఓడిపోతే మా కూతురు గెలిచింది అను అబద్ధం చెప్పలేను కదా. అదే రెండు పక్కల పదును ఉంటుంది అంతే కదా, మరి నిజంగా సీట్ ఇస్తే జరిగేది అదే కదా. సో ఏదో నెక్స్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేయాలన్నదా సాధ్యం కదా, నమ్మరు కదా. అదే నేను ఎంత సిన్సియర్గా ఉన్నా నమ్మరు కదండి. అదే వచ్చే ఎలక్షన్స్ లో పోటీ చేయాలన్నదా అప్పుడు ఇప్పుడు కూడా నేను ఆలోచించేది ఒకటి రాధాకృష్ణ గారు, ఒకటి ఏంటంటే రాజకీయాల్లో గెలుపు ఓటమి, గెలిస్తే పొంగిపోవడం ఓడిపోతే కుంగిపోవడం ఉండకూడదండి. రాళ్ళ దెబ్బలు ఉంటాయి, పులవర్షాలు ఉంటాయి, అవి చూసే అవి చూసాను. ఇంకోటి ఏంటంటేనండి, మనం సీటు ప్రతి ఒక్కళ్ళు ఆశిస్తారండి, కాటికి వెళ్ళేవాడు కూడా ఒక సీటు ఇస్తానంటే లేచొస్తాడేమో. అవును ఏదన్నా కానివ్వండి, అట్లాగే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి పోటీ చేయాలని ఉంటుందండి, ఛాలెంజ్గా తీసుకోవాలండి. నా దురదృష్టం ఏంటంటే నేను గెలిచే టైంలో గెలుస్తాను, ఖచ్చితంగా సీటు వచ్చే టైంలో నా సీట్ రాలేదు. ఎవరో ఒక పారిశ్రామికవేత్తలు వస్తున్నారు అక్కడ, వినుకొండకు ఆంజనేయులు గారు వచ్చారు, సత్తనపల్లికి ఆంజనేయులు గారు వచ్చారు, నేనేం చేయలేకపోయాను పార్టీలో ఉండి. తర్వాత మళ్ళీ సీటు కూడా అప్పుడు ఆంజనేయులు గారు భారీ గెలవలేదు, అప్పుడు మళ్ళీ తర్వాత మళ్ళీ ఆంజనేయులు గారికి వచ్చింది గెలిచారు, ఇక్కడ ఆంజనేయులు గారు రాలేదు, ఇంకెవరికి ఇచ్చారు ఓడిపోయారు. చాలా మంది సత్తనపల్లి అయితే నువ్వు గెలిచుండేదాను అమ్మా, వినుకొండ అయితే నువ్వు గెలిచుండేదాను అమ్మా, ఇప్పుడు ఎక్కడైనా అంటారు ట్రై చేస్తున్నారా ఆయన ఇస్తారని ఎదురు చూస్తున్నారు. అడగకుండా అడగకుండానే ఇవ్వాలనే అంటే పని నేను చేసిన పనికి వస్తాన ఆశ ఉంది అందుకని అందరూ అంటున్నారు. ఇప్పుడు ఒక రోజు వెళ్ళి అడుగుతాను ఇట్లా నేను చేయాలనుకుంటే ఎక్కడి నుంచి ఇస్తారని. అప్పటికి అయిపోతే ఇప్పుడు అయిపోతున్నాయి చెప్పుకునే మాత్రం బయట నుంచి వచ్చే వాళ్ళకే కనిపిస్తున్నాయి పేర్లు, తప్ప ప్రజలు ఉన్న వాళ్ళ పేర్లు ఎంతవరకు అనుభవమో తెలియని పరిస్థితుంది కాబట్టి నేను అవి కూడా ఎంతవరకు నిజమో మనకు తెలియదు, న్యూస్ పేపర్లో చూస్తున్నాం, వారు ఏం చెప్తున్నారో తెలియదు, వీళ్ళు బయటకు వచ్చి ఏం చెప్తున్నారో తెలియదు. నేను ఇబ్బంది పెడ ఇప్పుడు నాకు సీటు వచ్చే అవకాశం ఉన్నప్పుడు రాలేదు, మూడు సార్లు ఎలక్షన్ వచ్చాయండి తెలుగుదేశంలోకి వచ్చాక, మూడు సార్లు నాకు రాలేదు, 8 సార్లు రాజ్యసభ వచ్చిందండి, 8 సార్లు రాలేదు. పోనీ వచ్చిన వాళ్ళు నాకన్నా బాగా మాట్లాడగలుగుతున్నారు అది లేదు, పోనీ లాంగ్వేజ్ ప్రాబ్లమా, అసలు లాంగ్వేజ్ నాకన్నా లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు లేరు, తెలుగులో మాట్లాడవచ్చు అక్కడ సరే. కాబట్టి రాజ్యసభ మీద నాకు ఉందండి, నాకు ఏంటంటే ఎట్టి పరిస్థితులు రాజ్యసభకి వెళ్ళాలని, రాజ్యసభ లేకపోతే లోక్సభకి వెళ్ళాలని. అది కూడా ఎందుకు అని అంటే నేను అసెంబ్లీ చూశాను, శాసనమండలి చూశాను, ఇదేదో మోజు కోసం కాదు, లోక్సభలో ఎందుకు మాట్లాడకూడదు. ఒక అక్షర జ్ఞానం లేని రాజకుమారి, రైతు కుటుంబంలో పుట్టిన రాజకుమారి అంటే మోటా లేదు మోటాను లేదు, రెండు లేకుండా మోటా నాయకుల మీద పోటీ చేశాను, మోటాలు ఉన్న నాయకుల మీద పోటీ చేసి గెలిచాను, ఇప్పుడు ఎట్టా చెల్లుబాటు. కాబట్టి అట్లానే రాజ్యసభకి ఎందుకు వెళ్ళకూడదు, లోక్సభకి ఎందుకు వెళ్ళకూడదు, వెళ్ళిన వాళ్ళు అంతా నాకన్నా గొప్ప వాళ్ళు ఏం కాదు కదా అనేటువంటి ఆత్మ ఏమంటారు ఆత్మమానం అనేటువంటిది ఒక ఆలోచన నాలో ఉందండి, ఆశ. అట్లానే ఇతరులకు ఇచ్చినప్పుడు నాకెందుకు ఇవ్వరు, పోనీ క్యాస్ట్ గా అనుకుంటే డబ్బున్న క్యాస్ట్ వాళ్ళు వస్తున్నారు కదా ఎందుకు రాదు అనేటువంటిది ఉంది. అందుకని అడుగుదాం, రాజ్యసభ ఇస్తారా ఈసారన్నా, లేదంటారా ఇప్పుడు ఎమ్మెల్యే ఇస్తారా, నా భవిష్యత్తు ఏంటి, నాకు 66 ఏళ్ళు వచ్చి ఉండొచ్చు, నేను ముసలమని కాదు, ఓపిక లేని దాన్ని కాదు, మాట్లాడగల శక్తి ఉంది, పోరాట పటిమ ఉంది, అడుగుతాను వెళ్ళి ఇప్పుడు కొద్ది రోజుల్లో వెళ్ళి అడుగుతానండి, ఖచ్చితంగా అడుగుతాను, ఎక్కడ ఇస్తారు నాకు సార్ అని అడుగుతాను, లోక్సభ ఇస్తారా రాజ్యసభ ఇస్తారా అడుగుతా. మళ్ళీ నామినేట్ అండి మళ్ళీ ఎమ్మెల్సీ అన్నారు అనుకోండి, వద్దని నేను అన్నా, కానీ గెలిచే శక్తి ఉన్నప్పుడు ఇవ్వచ్చు కదా. డబ్బులు డబ్బులు అదే నేను చెప్పేది, డబ్బు లేకుండానే గెలిచాను నేను, మీరు నమ్మరు, సత్రపల్లిలో గెలిచినప్పుడు నా సొంత డబ్బు ఖర్చు అయింది. ఆ రోజులు వేరే వదిలేసేయండి, వేలల్లో అవన్నీ వదిలేసేయండి, అప్పుడు అప్పుడు సంగతి అసలు ఎదురిచ్చి గెలిపించిన రోజులు ఉన్నాయి అన్ని తెలిసాను, కానీ ఇప్పుడు పరిస్థితి అట్ట లేదు కదా. అవును, ముందు నుంచే అడుగుతున్నారు కదా ఏంటి ఎంత అక్కడ క్యాష్ డౌన్ అంటున్నారు కదా, అందరూ అలా అనుకుంటే ఎవరిని మెసేజ్ చక్కర్లేదు మనం. మనంతే ఏం చేస్తాం ఇప్పుడు మొత్తం రాజకీయ వ్యవస్థ మొత్తం నాకు అనిపిస్తుందండి, ఇవాళ ఇండిపెండెంట్ గానే నుంచునే సత్తా ఉంది నాకని. అవునా? అవును. ఓకే, వెరీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అనేటువంటిది కానీ ఇక్కడ
ఇప్పుడు కూడా చూస్తూ ఉంటే ఆయన మళ్ళీ కాంగ్రెస్ లో సపోర్ట్ తీసుకుని దెబ్బతిన్నాడే కానీ లేకపోతే కనుక అలాగే రాకూడదని ఉంది. ఎక్కడ ఆంధ్రప్రదేశ్లోనే? ఆంధ్రలో కూడా రాకూడదని ఉంది. ఇది ఆమ్ ఆద్మీ? ఆమ్ ఆద్మీ కాదు, అట్లాగా అంటే డబ్బుతోనే కాకుండా డబ్బు లేకుండా రాజకీయాలు. ఎన్నికల్లోనా? ఎన్నికల్లో కూడా ఎందుకు రాకూడదు? సరే అనుకో అంటున్నాను నేను, మీరు అన్నట్టు నిజమే. ఎక్కడ బ్యాలెన్స్ తప్పినట్టు ఉంది అయితే? లేదు బుర్ర, నాకు ఎందుకు అనిపిస్తుంది డబ్బు లేకుండా విధంగా గెలిపించరా అంటే కదా మర్చిపోతా. అనిపిస్తే నాకు ఇట్లా అనిపించింది మీ బ్యాలెన్స్ తప్పిందని. లేదు, ఎందుకంటే డబ్బే కావాలి. నిజమే, చూస్తుంటే మాత్రం అన్ని పార్టీల్లో డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది బాగా కనిపిస్తా ఉందండి. అసలు ఈ పెక్యులారిటీ ఎక్కడ నేర్చుకున్నారు అంటే జిగ్జిగేలుగా ఉంటాయి, రీసెంట్ గా ఉంటాయి, పెద్ద అట్టే డబ్బులు కూడా ఎక్కువ ఖరీదు ఉండదు కదా. బంగారం కాదు కదా, ఏ బంగారం కాదు, బంగారం సంగతి నేను దాని అంటే ఈ చీరల గురించి. ఇవి కూడా పెద్ద ఖరీదనియా? కాదండి, అంటే కొంచెం కాటనే. ఎంత చీర? ఎంత ఉంటుంది? కొంచెం కాటనే కాబట్టి కొంచెం ఉంటదండి. ఎంత? ఈ థౌజండ్స్ లోనే ఉంది. అంటే 5000 ఉంటుందా? ఉంటదండి. 10000? 5000 అయినా ఇంకొంచెం ఉంటుందా? సో ఈ ఫ్యాషన్ ఎప్పుడు మొదలైంది? గాజులు నా ఫోటోలు చూస్తే తెలుస్తుంది, ట్రేడ్ మార్క్ అనమాట. రాజకుమార్ అనగానే ఇక్కడ నుంచి బ్యాంగిల్స్ వేసుకోవటం అలవాటు అంటే చదువు లేకపోవటం ఒకటి, తర్వాత అమ్మాళ్ళు అత్తయ్యలు నాయనమ్మలు వీళ్ళందరితో ఉండటం ఒకటి, దాంతో గాజులు రిబ్బన్లు సాంప్రదాయంగా ఉండటం వల్ల అక్కడ వంటలు నేర్చుకోవడము, తర్వాత ఈ గాజులు వేసుకోవడము, చిన్నప్పటి నుంచి కాటన్ చీరలు కట్టుకోవడం, అది అలవాటు అయింది. అయితే కొంచెం చిన్నప్పుడు అంటే మధ్యలో కొంచెం మెడలవి కొంచెం పెద్దగా ఉండే, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ముసుగన్న వేసుకోవాలి లేకపోతే హైనెక్ జాకెట్ అన్న వేసుకోవాలి అనేది అనిపించింది అప్పట్లో. రాజకీయాల్లోకి వచ్చినప్పుడే జాకెట్ పెద్ద మెడల్ బాగుండవు అనేటువంటిది తగ్గించేసి వేసుకోవడం, తర్వాత బంగారం అది మాత్రం ఒక జీవితంలో మర్చిపోలేని సంఘటన అండి, తప్పనిసరిగా. ఎందుకంటే మీకు చెప్పక తప్పదు, ఇది చాలా మంది నేర్చుకోవాలి. కావలి వెళ్ళామండి, బాటం శ్రీరామ్మూర్తి గారు ఒక కాలేజీ ఫంక్షన్ లో పిలిచారు. నన్నపనేని వెంకటరావు గారి ఫోన్ చేసి, మీ అమ్మాయిల్ని వాళ్ళంతా మహిళా మండలిని సోషల్ వర్క్ చేస్తున్నారు కదా, చాలా సోషల్ వర్క్ చేసేవాళ్ళం అండి. దివసీమ తుఫాన్ అప్పుడు కానీ ఏదైనా కాలిపోయినప్పుడు బట్టలు చాలా వర్క్ ఉండేది. ఇప్పటికీ నా ట్రస్ట్ ఉంది, పెద్ద ఎవరి దగ్గర ఫండ్స్ అడగటం కానీ అది లేకుండానే సొంత డబ్బులతో చేస్తుంటాను. అట్లాగా చేస్తుంటే వాళ్ళు పాపం పిలిచారు. అయితే అప్పట్లో ఏం చేశానంటే, రాజకీయాల్లోకి ఇంకా ఎన్టీ రామారావు పార్టీ పెట్టలేదండి, సోషల్ వర్క్ మహిళా మండలి అనుకుంటూ చక్కగా తయారై పెద్ద పెద్ద పట్టు చీర కట్టుకుని అంపుడు నగలు ఉన్నాయి, కొంచెం మెడలో గొలుసుంది, కాళ్ళు కూడా ఉన్నాయి, వెళ్ళి వెళ్ళాము అక్కడ. మాతో పాటు హేమలత లవణ గారు వచ్చారు, ఆ మీటింగ్ ఆమె కూడా వచ్చారు. కొండా పార్వతీదేవి గారు ఆవిడ, నేను మట్టిగా లేని బంగారు గారు, కొండా వెంకటప్పయ్య గారు కూతురు అనుకుంటా వచ్చారు, ఆమె ఇంకెవరో కూడా వచ్చారు, చాలా సింపుల్గా ఉన్నారు వాళ్ళు. అక్కడ అమ్మాయిలు గమనించారు కాలేజీలో, కాలేజీ మహిళా కాలేజీలో ఫంక్షన్ మాట్లాడుతుంటే తక్కువని అమ్మాయిలు లేచి ఏం చెప్తారండి, పెద్ద పట్టు చీరలు కట్టుకొచ్చారు. అప్పుడు వాణిశ్రీ నగల ఫ్యాషన్ అండి, అవును, ఈ పెద్ద ఇలా ఉండేది మీకు గుర్తుండి ఉంటుంది, ఇంత పోగులు ఇంత లాకెట్ ఉంటుంది ఇలా కంఠం లాగండి. వాణిశ్రీ నెక్లెస్ లో అప్పుడు బంగారు బాబు ఈ వాటిలో దసరా బుల్లో రోజులు వచ్చాయి, డాక్టర్ చక్రవర్తిలో వాటిలో ఉండేది అంబేడ్కర్ వాణిశ్రీ నగలు, ఈ చేతులు ఇక్కడ దాకా తీసుకోవటం జాకెట్లు ఫ్యాషన్, అలాగే చేతులు జాకెట్లు ఇక్కడ వాళ్ళు క్వశ్చన్ చేశారా, మీరు వాణిశ్రీ లాగా నగలు పెట్టుకుని వచ్చి మీరేం సోషల్ వర్క్ చేస్తారు చూడండి, హేమలత లవణ గారు ఆమె చెవు కూడా బంగారు పోగులేదు, మీరేం చెప్తారు, మాకేం నిధులు చెప్తారు, ముందు మీరు సంస్కరించుకోవాలి అని మొదలుపెట్టి అందరు నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ అట్ట నగలేసుకొచ్చారు. నెల్లూరేమో అంతా బాగా నగలు పెట్టుకుని వచ్చారు, నెల్లూరు నగలు చాలా ఫ్యాషన్ అప్పుడు అందరు భయపడు. ఓకే, ఒక్కసారి అయినప్పుడు వాటర్ శ్రీరామూర్తి గారు అక్కడ కూర్చున్నారు, ఏమాడుతున్నారు మరి సర్ది చెప్పబోతున్నారు, ఆ పిల్లలకి ఇంకొంచెం తోడు వచ్చారండి ఆ రోజుల్లో, వీళ్ళు సర్ది చెప్పబోతుంటే ఇంకా 10 మంది పిల్లలు ఏం తప్పు మాట్లాడేవండి అని చెప్పి, గాంధీ ఇంత గుడ్డ కట్టుకుని చేశాడు, వాళ్ళు ఇట్లా చేశారు, మదర్ తెలుసా అని మొదలెట్ట. సరే కొంచెం బాధ వేసింది, మాత్రం భోంచేమన్నారు, భోంచేసాం, ఏంటంటే ఇట్లా మాట్లాడటం బాగాలేదని మా వాళ్ళు ఏదో కొంతమంది అన్నారు, నేను మాత్రం ఆలోచించానండి ఇదేదో మొత్తానికి తిరుగుబాటు కాబట్టి మనం రాజకీయాల్లో జాగ్రత్తగా ఉండాలనుకున్నా. సరే వచ్చాను, వచ్చినాక ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు నన్నపనేని వెంకటరావు మాట అన్నారు, మా మామగారే పంపించారు, అవును నగలు పెట్టుకోవాలని మీకు ఎవరు చెప్పారు, ఎవరు పెళ్ళా కామన్ సెన్స్ ఉండక్కర్లేదు అన్నారు. నిజమే కదా,
అని చెప్పి అప్పటి నుంచి ఒక పెళ్లికి తప్ప నగలు ఎప్పుడు పెట్టుకోకూడదు అని నేర్చుకున్నాం. కాబట్టి ఇంకా అసలు నగలు ఎక్కడ లేని ఓ చిన్న నాలబోసలు వేసుకుని అప్పటి నుంచి నాలబోసలు అలవాటు అయిపోయింది. సింపుల్గా ఉంటాం నాలబోసలు, దానికి ఎట్లా ఉంటాయి లేదు అమ్మేశానండి అన్ని రాజకీయాలకు చాలా నగలు అమ్మేశాను, ఒక్కొక్కటి అమ్ముతూ వచ్చాను. తర్వాత లావు గాజులు వచ్చినాయి. ఇందులో ఎన్టీ రామారావు గారు జోలు పెట్టారు అసెంబ్లీలో, వచ్చి తుఫాన్ ఎదిగివ్వాలి ముఖ్యమంత్రిగా. ఆ రెండు గాలు ఆయనకి ఇచ్చా. అప్పటి నుంచి ఈ రోజు వరకు నేను నగలు పెట్టుకోలేదు. చెవులకు మాత్రం చెవులు పిచ్చి పెట్టుకుంటే పుళ్ళు పడతాయి, అందుకని చెవులకు మాత్రం పోగులు ముక్కు పడుకుంటుంది. ఇక తతిమాయన్ని కూడా ఎప్పుడన్నా ఒక చిన్న లాకెట్ ఏదైనా వస్తే పొరపాటును కానీ అన్ని కూడా మట్టి గాజులు అన్నీ వేసుకోవడం. ఇంకోటి ఏమైంది, అందరు అడగడం బంగారం వేసుకుంటే ఎవరు అడగట్లేదు. నేను ఆ పక్కన చాలా అందమైన నగలు డైమండ్స్ పెట్టుకున్న వాళ్ళని అడగకుండా బాగా ఉన్నాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఎంత బాగున్నాయి అండి మీ గాజులు, ఎంత బాగున్నాయి చీరలు అన్నప్పుడు స్వతహాగా కొంచెం పొంగుతుంది బాగున్నాయి టేస్ట్లే బాగున్నాయి అనుకుంటా. తర్వాత అదే కొంచెం ఇప్పుడు జీవనోపాధి కూడా పెయింటింగ్స్ నాలెడ్జ్ ఉండటం వల్ల దాని మూలంగా తీసుకోవడం కొంచెం బయట ఆడటం కాకుండా అందరికి తెలిసి ఏడటం కాకుండా మీరు లోపల లోపల ఏడ్చినవి ఏమైనా ఉన్నాయా సంఘటనలు ఏదైనా అంటే బయటికి ఏడవలేక? లోపల లోపల అంటే అండి ఒక రాజకీయాల్లో ఉండే మహిళల పట్ల ఏదైనా విమర్శ వచ్చినప్పుడు లేకపోతే ఆర్థికమైన ఇబ్బందులు వచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది అండి. ఆ బాధతో చాలాసార్లు ఏడ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. తర్వాత అట్లాగా కుటుంబంలో ఎప్పుడు కూడా నాకు చాలా మంచి కుటుంబం ఉండే మాది, ఆస్తి లేకపోవచ్చు కానీ మరుదులు ఆడపడుచులు సొంత సిస్టర్లా చూస్తారు. మరుదులు అయితే మా అమ్మగారు మా వదిన అంటారు. మేము ఉమ్మడి కుటుంబం అండి, 8 మంది ముకుందరావు గారు వాళ్ళు. కాబట్టి నన్ను ఇప్పుడు ఆయన బాధ పెట్టలేదు, నేను ఆయన బాధ పెట్టుంటా రాజకీయాల్లోకి వచ్చి. తమ్ముడు యాక్సిడెంట్లో మరిది యాక్సిడెంట్లో పోయారు మా చెల్లి భర్త, అప్పుడు చిన్న వయసులో చెల్లి ఇద్దరు పిల్లలు చాలా బాధలు బాగా ఫేస్ చేశాను. తర్వాత పాపం ఆ అమ్మాయి జాబ్ తెచ్చుకుని తన కుటుంబాన్ని తానే పోషించుకుని ఇప్పుడు పిల్లలు అనిపించింది అనిపించింది వాళ్ళకి ఏం పెద్దగా హెల్ప్ చేయలేకపోయినా వాళ్ళకి కాదు మీకు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానని. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానని అనుకోలేదండి, ఎందుకు పెద్దగా ఎందుకు వచ్చానని అనుకోలేదు. ఎప్పుడు అనుకున్నానంటే ఎందుకు సీట్ రావట్లేదు, అది ఓకే. డబ్బు లేక నేను ఇది లేకపోతున్నానా, డబ్బు లేకుండా రాజకీయాలు రావడం పొరపాటే ఉన్నానా అని ఈ మధ్య కాలంలో అనుకున్నాను అప్పుడు. అంతేగాని పెద్దగా నేను ఎప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను అనుకోలేదు. మిగిలి ఉన్న కోరిక ఏంటి, రాజ్యసభ లేకపోతే ఎమ్మెల్యేనో అవటమా, రాజ్యసభ లోక్సభ, రాజ్యసభ కానీ లోక్సభ కానీ మళ్ళీ ఎమ్మెల్యేనే నా వయసు శాసనసభలో వినిపించాలా, ఇది ఇదే మీకు మిగిలిన కోరిక అని అనుకుంటున్నానండి. ఒకసారి చేద్దామని వేరే ఇంకేం లేదు, పెద్దగా ఉంటుందండి, పెద్దగా ఏం లేదు. కుటుంబాన్ని మాత్రం ఒక ఉమ్మడి కుటుంబంలో కోడలకు వచ్చానే సంతృప్తి ఉంది, ఆ కుటుంబాన్ని న్యాయం చేశానే సంతృప్తి ఉంది. తమ్ముడు సడన్ గా చచ్చిపోయినా, మరిది సడన్ గా చచ్చిపోయినా, ఒక మరిది ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ అయినా, నేను మా ఇల్లు కట్టేటప్పుడు సర్వీ కడ్డి పడి నడుము విరిగి కాళ్ళు నడవలేడు, అదొకటి ఇప్పుడు ఫీల్ అవుతుంటాను నేను. కాబట్టి వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నానండి. తర్వాత అందరూ బాగుంటారు, మరుగులు ఆడపడుచులు అంతా బాగుంటారు. సో కుటుంబంలో కలహాలు లేవు? లేదండి, చాలా చాలా గౌరవిస్తారు. కుటుంబాన్ని కలిసి ఉండి తీసుకొచ్చాం అనేటువంటిది సంతృప్తి, ముకుందరావు గారి సంతృప్తి ఉందండి. కొంచెం ఈ మధ్య కొంచెం హెల్త్ అంతా ఇదిగా లేదు ఆయనకైనా కూడా పర్లేదు. నేను ఇంకా ఆశిస్తున్నాను ఏదన్నా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానండి. అంటే ఇబ్బందులు అంటే రాజకీయాల్లో ఉన్న మహిళలు ఎట్లా ఎదుర్కొన్నారు, మహిళలకు ఎదురయ్యే సమస్యలనే ఎదుర్కొన్నారు. ఎదుర్కొన్నాను. తర్వాత ఎక్స్పెక్టేషన్ అనేది సినిమా ఇండస్ట్రీ ఎట్లా ఉంటుందో రాజకీయాల్లో కూడా అట్లాగే ఉంటుంది. కూడా భర్త పిల్లలు బాగా చదువుకున్నారు, కోడలు డాక్టర్, అబ్బాయి ఇంజనీర్ అమెరికాలో, ఓకే, అక్కడ ఇద్దరు మనవాళ్ళు, అమ్మాయి డాక్టర్ వాళ్ళు డాక్టరు, అక్కడ ఒక ఇద్దరు మనవాళ్ళు. ఒకటి ఇప్పటివరకు సమైక్యం కోసం ఉద్యమం చేసినా, ప్రజల కోసం ఏ ఉద్యమం చేసినా నేను చాలా మనస్ఫూర్తిగా చేశానండి. చాలా ఊరికే చెల్లించే మనస్తత్వం, స్పందించే హృదయం అది అంతా ఉందని ఇందాక చెప్పాను కదా. అయితే ఇప్పుడు కూడా నేను నేను ఆలోచించేది ఏంటంటే మొదటగా ఈ రాష్ట్రం ఇంకో ముక్క కాకూడదని, మళ్ళీ రాయలసీమ అంటూ మళ్ళీ రాజధాని దగ్గర వీళ్ళంతా తన్నుకుంటారని భయం. ఎప్పటికైనా తెలంగాణ వారు సీమాంధ్ర వాళ్ళతో కలిసి ఉంటేనే బాగుండేది అనుకుంటారని
మళ్ళీ కలుస్తామని ఏదో ఈ కోర్టులోనే ఎక్కడ న్యాయస్థానంలోనైనా ఎక్కడో చోట ఏదో ఉండదా అని చిరాశ ఎందుకో ఉండిందండి. సరే తర్వాత ప్రజలందరూ కోరుకుంటే అప్పుడు ఏం జరుగుతుందంటే అది జరుగుతుంది. ఎప్పుడు కూడా ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని విమర్శలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా నవ్వుతూ గడపాలి, అందరితో బాగుండాలి. మనం ఎన్నో ఇవాడు ఎందుకో ఛానల్స్ మూలంగా కానీ, పత్రికల మూలంగా కానీ, అభిమానుల మూలంగా కానీ ఒక మంచి పేరు మనం సంపాదించుకున్నాం. కుటుంబ పరంగా కానీ ముకుందరావు గారు నాకు ఎంతో హెల్ప్ చేశారు. నా భర్తకు రుణపడి ఉంటాను, పిల్లలు కూడా పాపం ఎన్నో ఇబ్బందులు నా మూలంగా వాళ్ళకి రుణపడి ఉంటాను, కుటుంబ సభ్యులు అభిమానులు అప్పకెంతలు చెప్పినట్టు అందరికి థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ లాగా పెడుతుంది. కాబట్టి నేను నిజంగా రాధాకృష్ణ గారు చాలా మంది అంటారు రాజకుమార్ గారు మీరంటే మావిడికి ఇష్టం అండి అంటారు, మీకు ఇష్టం లేదా అని అడుగుతాను. ఇష్టమేనా అనుకోండి అంటారు, మీ గాజులు మీ చీరలు అంటుంటారు. ఏ స్థాయిలో ఉన్నా కానీ ముందు వాటి మీద వ్యామోహం ఎక్కువ ఉంటుంది కదా చాలా అండి. సో మొత్తం మీద ఈ ప్రోగ్రామ్ లో ఏడకుండా చివరి వరకు లాక్కొచ్చినందుకు నాకు కూడా చాలా సంతృప్తిగా ఒకటి ఎందుకంటే చెప్పబోతే ఏడుపు వస్తుంది. ఇందాక కూడా నేను కుటుంబ సభ్యులు చెప్పబోయేటప్పుడు మీరు మార్చేశారు, ఇప్పుడు ఒకటి మాత్రం నిజం అండి, ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇది మరణించినా కూడా ఇలాగా మట్టి కాలు ఇలాగే పసుపుంకులతో ఇలాగే ఉండాలి. సో ఇప్పటికీ నవ్వుతూ ఉండాలి, సుఖంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ ముందు మీరు బ్రెయిన్ వాష్ చేశారు అదే. సో అలాగే ఉండాలి, సో నవ్వుతూ ఉండాలని చెప్పి సరే మిగతా సందర్భాలు వచ్చినప్పుడు ఏదైనా ఆ ఏడుపులు ఏం కానీ చీటికి మాటికి ఏడకుండా అవునండి. సో ఈ సమస్యల్ని దీవ్రదాతతో ఎదుర్కొంటూ మీరు గైడెన్స్గా మారి మీరు హ్యాపీగా లీడ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం అండి, మీకు థ్యాంక్ యూ చెప్పాలి.